ದೈವಾಸುರ ಸಂಪತ್ ವಿಭಾಗ ಯೋಗ. ಶರೀರಮನಕು ಏದೈನಾ ವ್ಯಾಧಿ ಕನಕ ವಸ್ತೇ ಅನೇಕ ರಕಮುಲೈನಟುವಂತಿ ಔಷಧಮುಲು ವಾಡುತುಂಟಾರಂಡಿ. ಇಂಗ್ಲಿಷ್ ಮಂದುಲು ಪೇರು ಎಲೋಪತಿ. ಆಯುರ್ವೇದ ಸಂಬಂಧಮೈನಟುವಂತಿ ಪ್ರಕೃತಿ ಸಂಬಂಧಮೈನದಿ ನ್ಯಾಚುರೋಪತಿ ಅಂತಾರೆ. ಇಂಕಾ ಹೋಮಿಯೋಪತಿ అనేటువంటి మందులు కూడా ఉన్నాయండి. చూడండి, ఆ ఔషధ సంబంధమైన దాని పేరు పతి పతి అని వస్తుందండి. చూడండి, ఎలోపతి, న్యాచురోపతి, హోమియోపతి. ఇప్పుడు మీరు జపం చేసినటువంటి మంత్రం, ఈ మంత్ర జపం దీనికి పెద్దలు నామాపతి అని పేరు పెట్టారండి. ఇది నామస్మరణ చేత ఈ భవరోగాన్ని పోగొడుతుంది. కాబట్టి ఇది కూడా ఒక ఔషధం, అనగా భగవన్నామస్మరణ ఒక దివ్యమైనటువంటి ఔషధం అని పెద్దలు చెప్పినారండి. ఒక మహనీయుడు ఒక గ్రామానికి వచ్చాడండి. గ్రామస్తులందరినీ ఆహ్వానం చేశాడు. అందరూ సమావేశమై కూర్చున్నారు. ఏం చెప్తారా వీరు అని చెప్పి, హే లోకా శృణుత, ఓ గ్రామస్తులారా వినండి అంటున్నారు. ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం. అందరూ వ్యాధితో బాధపడుతున్నారు, పెద్ద రోగంతో అవస్థ పడుతున్నారు. ఆ రోగానికి మందు మీకు అందరికీ చెప్పదలంచి ఇక్కడికి వచ్చాను అన్నాడండి. ఎవరు? ఈ మహనీయుడు. ఏమిటి ఆ రోగం అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే, ప్రసూతి మరణ వ్యాధే. ప్రసూతి అంటే పుట్టడం, మరణం అంటే చావటం. పుట్టడం చావటం అనే రోగం అందరికీ తగులుకుందండి. లేదు అని ఎవరు అనకూడదు. ఎందుకంటే పుట్టాడంటే చస్తాడు, చచ్చాడంటే పుడతాడు. దీని పేరు జనన మరణ రూపమైనటువంటి వ్యాధి భవరోగం.
ఈ భవరోగం అనేటువంటిది తగులుకున్నప్పుడు చికిత్స చేయించుకోవాలా లేదా చెప్పండి. ఎవరికైనా అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తుతారు కదా, వారు ఇచ్చిన ఔషధాన్ని అనుపానంతో కూడా చక్కగా సేవిస్తారు కదా, వారు చెప్పిన పథ్యం చక్కగా ఆచరిస్తారు కదా, వంకాయ తినద్దు, గుమ్మడికాయ తినద్దు, నూనె వాడద్దు అంటే అవన్నీ మానేస్తారు కదా. ఇప్పుడు పెద్దలు, నాయన ఈ భవరోగానికి సంసార దుఃఖం పోవటానికి ఇదిగో ఈ ఔషధం అని చెప్తే దాన్ని ఎందుకు సేవించరు, దానికి పథ్యం అనుపానం కూడా ఉంది. ఏమిటి క్యారెక్టర్ చూడు, హృదయం నిర్మలంగా ఉండటం అనేటువంటి పథ్యం, ఒక ప్రాణికి ఉపకారం చేయటం అనే పథ్యం ఈ చక్కగా పెద్దలు నిర్దేశించినారు. దాన్ని ఏ విధంగా శారీరక వ్యాధికి మనం జాగ్రత్తగా అనుపానంతో కూడా ఔషధం చికిత్స ఇవన్నీ చేస్తున్నామో, ఈ మానసికమైనటువంటి వ్యాధి, ఈ భవరోగం, ఈ దుఃఖం, జనడ మరణ రూపమైనటువంటి రోగానికి కూడా మనం ఈ నామాపతి చూడండి లేక ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఇటువంటి ఔషధం చక్కగా మనం సేవించాలని వీరు అందరిని ఆహ్వానించి ఏం చెప్తున్నారో వినండి. ఓ జనులారా, మీరందరూ ఒక రోగంతో బాధపడుతున్నారు. ఏ రోగం అంటే పుట్టటం చావటం, ప్రసూతి మరణం వ్యాధే చికిత్సామిమాం. దానికి చికిత్స మీకందరికీ చెప్పదలంచినాను. ఆ ఔషధం, ఏ ఔషధం నీకు చెప్పదలంచినానో అది నేను తయారు చేసింది కానీ, నేను ఊహించింది కానీ కాదు. ఎవరంటే మహర్షులు, యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి మహర్షులు ఇదివరకే చెప్పేసినారు ఔషధం. యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః. యాజ్ఞవల్కుడు మొదలైన ఋషులు ఉపనిషత్కారులు. ఏమిటో ఔషధం వినండి. అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం. ఆ కృష్ణనామం, రామనామం, భగవన్నామం అనేటువంటి ఔషధం తాగండి మీరు. అమృతం చూడు, అది ఎక్కడుంది? ఇది అంతర్జ్యోతి, ప్రతివారి యొక్క హృదయంలో జ్యోతిస్వరూపంగా వెలుగుతున్నది ఆ దైవం చూడు. ఆ దైవాన్ని గురించి చింతన చెయ్యండి, అదే ఔషధం అని చెప్పి చక్కని బోధ చేస్తున్నారండి. అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం. ఆ అమృతం తాగితే నామామృతం, ఏమిటి ఫలితం వినండి. తత్ప్రీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. ఆత్యంతిక నిర్వాణం అంటే ఏమిటి? మోక్షం కరతలామలకం అయిపోతుంది, జన్మరాహిత్యం వారికి సిద్ధిస్తుంది, మరలా ఈ భవసాగరంలో పడి కొట్టుకు చావటం, ఈ బాధలు అన్నీ తొలగిపోతాయండి. కనుక ప్రతిరోజు కూడా ఈ నామస్మరణ మీరు భక్తిపూర్వకంగా చేస్తున్నారు, దీన్ని ప్లీజ్ కంటిన్యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. అది యావత్ జీవితం కూడా దీన్ని మరవబాకండి. ఏ ఊరికి వెళ్ళినప్పటికీ ఈ ఇటువంటి సంప్రదాయం, ఇటువంటి పద్ధతి చక్కగా ఆచరణలో పెట్టండి. ఎందుకంటే కొందరు ఊళ్ళకి వెళితే ధ్యానం ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు, ఆ కార్యముల్లో వ్యవహారముల్లో పడిపోయి చేయవలసిన అనుష్ఠానం మర్చిపోతున్నారు. మరవద్దండి. ఏ ఊరికి వెళ్ళినా భోజనం మరుస్తారా? ఆ ప్రశ్నకి జవాబు చెప్పు. ఏ ఊరికి వెళ్ళినా భోజనం మానరండి. స్థూల శరీరం యొక్క ఆరోగ్యం కోసం వచ్చిన దానికి వేయవలసినటువంటి ప్రసాదం చూడండి, భోజనం అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా మరవలేదు కదా. మరి సూక్ష్మ శరీరం యొక్క ఆహారం విషయంలో మనం ఎందుకు మరవాలి చెప్పండి? దాని పేరే ప్రార్థన. గాంధీ మహాత్ముడు చెప్పిన వాక్యం, ఇఫ్ వీ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ది బాడీ విచ్ ఈస్ పెరిషబుల్, షూర్లీ ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ది సోల్ విచ్ ఈస్ ఇంపెరిషబుల్ అండ్ సచ్ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ప్రేయర్ అన్నాడు. ప్రార్థన అంటే సూక్ష్మదేహం లేక ఆత్మానికి చక్కని ఆహారం ఉండేది. ఎక్కడికి వెళ్ళిన స్థూలదేహం యొక్క ఆహారం మరవటం లేదు కదా, మరి సూక్ష్మదేహం ఆత్మదేహం యొక్క ఆహారం ఎందుకు మరవాలి అని గాంధీ గారు చక్కని ప్రశ్న వేశారండి సార్. కనుక ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు మరవద్దు, గీతా పారాయణ మరవద్దు, చిన్న పుస్తకం జేబులో ఉన్న పెట్టుకోండి, పెట్టిలో ఉన్న పెట్టుకోండి, అక్కడికి వెళ్ళి మీరు చక్కగా పారాయణం చేయండి సార్. దీన్ని వదలద్దండి, ఎందుకంటే ఔషధం. ఇప్పుడు ఎవరికైనా కడుపు నొప్పి ఉందండి, కడుపు నొప్పి ఉంటే వాడు ఎక్కడికైనా ప్రయాణం అయిపోతుంటే బహుజాగ్రత్తగా ఉంటాడు, జేబులో ఆ మాత్రలు వేసుకుంటాడండి, మాత్రలు. ఎందుకంటే మలబద్ధకం, కడుపు నొప్పి ఇటువంటివి ఎక్కడున్నప్పటికీ కూడా ఈ మాత్రలు జాగ్రత్తగా వాడు కాపాడుకుని వేసుకుంటూ ఉంటాడు, లేకపోతే రోగం ముదిరిపోతుంది సార్. కానీ భవరోగంతో బాధపడుతున్నప్పటికీ చికిత్స చేసుకోవటం లేదే, అదండి విచిత్రం. అందులో ఎక్కడ పుట్టాను చూడండి, మనమంతా ఎక్కడ పుట్టాం? భారతదేశం. భారత, దాని అర్థం ఏంటి చెప్పండి? ఏంటి భా అంటే? ప్రకాశం. సంస్కృతంలో భా, భా అంటే ప్రకాశం, రథం అంటే ఆసక్తి. ప్రకాశం మీద ఆసక్తి ఉండాలండి. భారతదేశంలో ఊరికి పుడితేయం లాభం చెప్పండి, ఆ పదం మనం సార్థకం చేయాలి. భారతీయులం అని చెప్పి మనం ఘనంగా చెప్పుకోవటానికి మనకి అప్పుడు ధైర్యం వస్తుందండి. మేము భా అంటే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం, మామూలు ప్రకాశం కాదు, జ్ఞాన ప్రకాశం. దాని మీద ఆసక్తి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పబోతున్నారు, జ్ఞానశక్తం.
జ్ఞానం అనేది తెలుసుకోండి నాయనలారా. అన్నీ తెలుసుకుంటున్నారు ప్రపంచంలో, అన్ని వ్యవహారములు చేస్తున్నారు, మీరెవరో తెలుసుకోవటం లేదే. మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకోకుండా తక్కినవన్నీ తెలుసుకుంటే ఏం లాభం చెప్పండి అది. వాట్ ఈస్ ఎ మ్యాన్ ప్రాఫిటెడ్ ఇఫ్ హీ గెయిన్స్ ది హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్ అన్నాడండి ఎవరు, క్రీస్తు. వాట్ ఈస్ ఎ మ్యాన్ ప్రాఫిటెడ్ ఇఫ్ హీ గెయిన్స్ ది హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్. తన ఆత్మను వదిలేసి ప్రపంచం అంతా తెచ్చుకున్నా కూడా ఏం లాభం చెప్పండి అది. ఇదంతా రేపో మాపో, ఇదంతా కాలగర్భంలో నశించిపోతుంది. మన వెంట ఉండేటువంటిది ఆత్మ. చూచారు, ఏ లోకానికి వెళ్ళినప్పటికీ అది మన వెంట ఉంటుంది. మనం చక్కగా ఆ స్వరూపాన్ని గురించి చింతన చేస్తే రాత్రి నిద్రలో ఎంత సుఖం అనుభవిస్తున్నాడు చూడండి అది. జడమైనటువంటి సుఖంలోనే ఇంత వాల్యూ ఉన్నది కదా. మీరు ఎక్కడికైనా వెళ్తే ఒకవేళ పెట్టే సూట్ కేసు తీసుకువెళ్ళచ్చు, తీసుకుపోకుండా ఉండొచ్చు, కానీ బెడ్ మాత్రం మరవడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా బెడ్ పడక తీసుకుపోతాడు. ఎందుకు? ఆ పడకలో సుఖం ఉందండి. సరే, ఏమిటా సుఖం? నిస్సంకల్పం. ఏ సంకల్పం లేకుండా పండుకుంటే ఎంత ఆనందం కలుగుతున్నది. ఆ జడమైనటువంటి స్థితిలోని ఎంత హోమోజీనియస్ హ్యాపీనెస్ వాడు అనుభవిస్తున్నప్పుడు మేలుకుని ఏమండి మనస్సును లయించి ఆ సుఖం అనుభవిస్తే నిజంగా ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. దాని పేరే సూపర్ కాన్షియస్ లేక సమాధి లేక తురీయం. అదే మోక్షం అంటే ఇంకేం లేదు. ఆ ఆత్మస్థితిలో నిలకడ కలగటం. ఆత్మన్యేవాత్మన తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞుడు తన ఆత్మలో తనకు సంతృష్టి. ప్రపంచ ఇంద్రసుఖం కానీ చంద్రసుఖం ఏమి ఇచ్చినా కూడా వాడికి సంతృష్టి లేదండి. దీనిలో ఉన్నటువంటి ఆనందం దాంట్లో ఎక్కడుందండి? ఇంద్రుడు అటండి. ఇంద్రుడు మనందరికంటే గొప్ప స్థితిలో ఉన్నాడు కదండి. ఇంద్రుడు గారు ఎంతో ఎన్నో భోగాలు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు కదా. వారు అంటారట, ఇంద్రం చ మన్యతే రంకం. రంకం అంటే బెగ్గర్. ఆయమే బెగ్గర్. ఆ ఋషులందరినీ చూచి ఇంద్రుడు అనుకుంటాటండి, ఆహా ఆ ఋషులు పొందేటువంటి పరమ తురీయ సౌఖ్యం, ఆ మోక్ష సుఖం, ఆ ఆత్మసుఖం దగ్గర నా సుఖం ఎంత అని. ఇంద్రం చ మన్యతే రంకం. రంకం అంటే బెగ్గర్. ఇంద్ర ఇస్ ఫీలింగ్ దట్ హీఈస్ ఎ బెగ్గర్. ఈ ఋషుల దగ్గర నేను కేవలం బిచ్చగాడిని. రూపాణం తత్ర కా కథ. ఇక రాజుల యొక్క సుఖం చెప్పాలనా? చెప్పండి. ఇంద్రుడు గారే తన సుఖాన్ని ఇంత చిన్నదిగా భావిస్తున్నప్పుడు దేని దగ్గర? నిర్వాణ సుఖం. చూడు, నిర్వాణ సుఖం మోక్ష సుఖం దగ్గర అండి. ఇవన్నీ ఒక లెక్కలేవండి. అందుకునే మహనీయులు దాన్ని అనుభవించి లోకానికి దారి చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ, ఈ మోక్ష సుఖం మీలో ఉన్నది, ప్రతి జీవిలో కూడా ఉన్నది. యు ఆర్ హెయిర్ అపెరెంట్ టు ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్, యు ఆర్ నాట్ ఎ బెగ్గర్ అని చెప్పి మహనీయులు చెప్తున్నారండి. మీరు రాజాధిరాజులకు వారసులు. ఎవరో చూసినా అమృతస్య పుత్రాహ అంటారండి ఉపనిషత్తుల్లో. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ. భోజనులారా వినండి అని మహర్షులు అంతా కేక వేస్తున్నారండి. సార్ వినండి వినండి, మేము చూచాం మీరు కూడా చూడండి. వారు చెప్పే మాట ఇదనండి, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ ఆయే ధామాని దివ్యాని తస్థు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వేద మేము తెలుసుకున్నాం. వీ హ్యావ్ నోన్. యు ఆల్సో ప్లీజ్ నో. తెలుసుకోండి, దారి చెప్తున్నాం మేము. మేము ప్రత్యక్షంగా చూచాం. వీ హ్యావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్. యు ఆల్సో ప్లీజ్ సీ అని చెప్పి ఎంత చక్కగా బోధిస్తున్నారు. డైరెక్ట్గా మనకు చెప్తున్నారు, చూడగలరు. చూచేదేమిటి? అనుభవించటం. మన స్వరూపంగానే మనం అనుభవించటం అండి. ఇదే జ్ఞాన సంబంధమైనటువంటి షట్కల్లో మనం ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఇదే బోధిస్తున్నారు. కనుక భారతదేశంలో పుట్టి మన యొక్క విద్యుక్త ధర్మం ఏమిటంటే భా రథ. భా అంటే ప్రకాశం మీద, రథ అంటే ఆసక్తి ఉండాలండి. అట్లా ఉందా చెప్పండి? మానవులు చేసేటువంటి, సామాన్య మానవులు అజ్ఞాన స్థితిలో చేసేటువంటి పనులు కవీశ్వరుడు ఒక చక్కని ఉపమానంతో బోధించినాడు. అది చెప్పి నేను ఇప్పుడే అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను. చూడు, కొంచెం మెదడు కామన్ సెన్స్ లేనివాడు చేసేటువంటి పనులు చెప్తున్నాడు కవీశ్వరుడు. స్థాళ్యాం వైడూర్యమయ్యాం పచతి తెలకలం చాంధనైరింధనౌఘై. వైడూర్యమయ్యాం, వజ్ర వైడూర్యములు చెక్కిన బంగారపు పాత్ర తీసుకున్నాడండి. ఎవరు? కొంచెం బ్రెయిన్ లేనివాడు, మెదడు తక్కువవాడు, ఆలోచన తక్కువవాడు ఏం చేస్తున్నాడు తెలుసండి? వజ్ర వైడూర్యములు చెక్కిన బంగారపు పాత్ర పొయ్యి మీద పెట్టాడండి. పొయ్యి మీద పెట్టి తెలగపిండి ఉడకబెడుతున్నాడండి దాంట్లో. తెలగపిండి అంటే బీదవాళ్ళు వండుకుని తినేది ఉంటుంది, ఆ పిండి దాంట్లో వేసి ఉడకబెడుతున్నాడు. దేన్ కట్టెలు ఏమిటి చెప్పండి? చందనైరింధనౌఘై, చందనపు కట్టెలు పెడుతున్నాడు చూడండి. ఎవరైనా పెడతారు ఇంత చందనపు కట్టి? ఎన్నో వందల రూపాయలు ఖరీదవుతుంది. వజ్ర వైడూర్యములతో పొదిగినటువంటి పాత్ర దీనికోసం అండి వాడేది చెప్పండి? ఎంతో అమూల్యమైనటువంటిది. వాడు తెలివి తక్కువ చేత ఈ పనులు చేస్తున్నాడని కవీశ్వరుడు వర్ణిస్తున్నాడు. స్థాళ్యాం వైడూర్యమయ్యాం పచతి తిలకలం చాందనైరింధనౌఘై. ఇంకా వాడు చేసే పిచ్చి పనులు వినండి. సౌవర్ణై లాంగలాగ్రై విలిఖతి వసుధాం అర్కతూలస్య హేతో.
బంగారపు నాగేలు అంటే మడక, ఇక్కడ మడక అంటారేమో, బంగారపు నాగేలుతో పొలం దున్నుతున్నట్టు అండి. బంగారపు మడక సామాన్యం కాదండి, బంగారపు నాగేలుతో పొలం దున్నుతుంది. దేనికో తెలిసిన, జిల్లేడు చెట్లు పెంచటానికి అట్టండి. జిల్లేడు చెట్లు సౌవర్ణైర్లాంగలగ్రై విలికతి వసుధాం అర్కతోలస్యహేతో. ఇంకా వాడు చేసే పనులు, చిత్వా కర్పూర ఖండాన్ వృతిమివ కురుతే కోద్రవాణాం సమంత. కర్పూరపు చక్రగేలు చెట్లన్నీ నరికి కళ్ళ కంపక కప్ప కడుతున్నట్టండి తన పొలానికి. కర్పూర చక్రగేలు ఎంత విలువ చూడండి, ఆ చెట్లను నరికి చుట్టూ కంప కడుతున్నాడండి. సరే, అదేవిధంగా ప్రాప్యే మాం కర్మ భూమిం నభజతి పురుషో యస్తపో మంద భాగ్య. భారతదేశమునందు జన్మించి మానవ జన్మను ఎత్తి ఎంతో అమూల్యమైనటువంటి అవకాశమును పోగొట్టుకుని దీనిలో విషయ సుఖాలు అనుభవిస్తున్నావే నాయన అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. పాడు చేయవాక జీవితాన్ని. ప్రాప్యే మాం కర్మభూమిం, ఇది కర్మభూమి, మానవుడు తరించడానికి చేయవలసిన సాధనలన్నీ ఇక్కడే చేయవలసింది. ఇంకో లోకానికి వెళ్తానండి సాధనలు చేయలేవండి, ఎందుకంటే అక్కడ అవకాశము లేవు. ఈ పైన 14 లోకాలకు వెళ్ళండి, కింద లోకాలకు వెళ్ళండి, ఇక్కడంతా అవకాశము లేదండి. మొన్న శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో చెప్పినారు, ఒకవేళ మీరు స్వర్గానికి ఈ యజ్ఞ యాగాదులను చేసి ఒకవేళ వెళితే ఏముంది అక్కడ? ప్రాపంచిక సుఖాలు, పశువులు అనుభవించేటువంటి సుఖాలు, ఇంద్రియ సుఖాలు తప్పితే ఇంకేమున్నాయి? కనుక నాయన ఈ సమయం ఎందుకు పాడు చేస్తావు? అనన్యాస్యంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని భక్తిని చక్కగా ప్రోత్సహించినారు. అనన్యమైనటువంటి చిత్తంతో శాశ్వతమైనటువంటి పరమాత్మను గురించి చింతన చేయవయ్యా అని చెప్పి ఈ యజ్ఞయాగాదులు ఈ దీనివల్ల ఒకవేళ స్వర్గాన్ని పొందిన పుణ్యం ఉన్నంత వరకు అక్కడ సుఖాలు అనుభవిస్తాడు. ఈ పశువులు అనుభవించే సుఖం, ఈ ఇంద్రియ సుఖాలు. తర్వాత తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతే. పుణ్యం కాస్త అయిపోతే మళ్ళీ భూలోకంలో పడిపోతారు. ఈ మస్ట్ డూ సాధన. ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించుకుని ఇక్కడ మనస్సును లోపరుచుకుని మోక్షం పొందాల్సిందే తప్ప అక్కడి నుంచి ఏ లోకం నుంచి కూడా మోక్షం పొందడానికి డైరెక్ట్గా అవకాశం లేదండి. కనుక మహనీయులు శాస్త్రాలు ఇట్లా చెప్తుంటే భారతదేశంలో జన్మించి మానవ జన్మ అనేటువంటి అమూల్యమైనటువంటి అవకాశం లభించి మానవుడు ఈ నశించిపోయేటువంటి ప్రాపంచిక విషయ సుఖాలన్నీ అనుభవిస్తుంటే దానికి ఏమైనా అర్థం ఉందా అని పెద్దలు చక్కగా బోధిస్తున్నారు. ప్రాప్యే మాం కర్మ భూమిం న భజతి పురుషో యస్తపో మందభాగ్య. అన్ఫార్చునేట్ ఫెలో అన్నాడు మందభాగ్య. అటువంటి పరిస్థితిలో ఉండకుండా సద్వినియోగం చేయటానికి మనం రెండవది ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. తల్లికి ఒక బిడ్డ కలిగినాడంటే తల్లి యవ్వనం తగ్గిపోతుందని, కొద్దిగా తగ్గుతుందని. ఇంకొక బిడ్డ కలిగినాడంటే తల్లికి రెండవ బిడ్డ ఇంకా కొంచెం యవ్వనం తగ్గుతుందండి తల్లికి. ఈ విధంగా 5-6 మంది కనుక పుడితే తల్లి యవ్వనం క్షీణిస్తూ ఉంటుందండి. అది ఏ, ఇది సహజమైనటువంటి విషయం. ఒక ఆయన చెప్తున్నాడు, నేను జీవితంలో భగవంతుణ్ణి ఒక్కసారైనా చింతన చేయలేదు, పరోపకారం చేయలేదు, ఒక ప్రాణికి ఉపకారం ధర్మకార్యం ఒక్కటే చేయలేదు. నేను ఎందుకు పుట్టానంటే తల్లి యొక్క యవ్వనం అనేటువంటి చెట్టుని నరకటానికి గొడ్డలిగా తయారైనాను అన్నాడు. నేను పుట్టింది తల్లి యవ్వనం తగ్గిస్తున్నానే కానీ ఎందుకు ఏ కార్యం నేను సాధించినట్టు అని చెప్పి ఎవరో తెలుసండి భర్తృహరి రాసినాడండి సుభాషితంలో. నధ్యాతం పదమీశ్వరస్య విధివత్ సంసార విచ్చిత్తయే. సంసార దుఃఖం పోవటానికి భగవంతుని ధ్యానం చేయలేదు చూడండి. నధ్యాతం పదమీశ్వరస్య విధివత్ సంసార విచ్చిత్తయే స్వర్గద్వార కవాట పాటన వటుర్ధర్మోపి నోపార్జిత. ధర్మమును కూడా జీవితంలో కొంచెమైనా నేను ఆచరించలేదు, మరి ఎందుకు పుట్టానని తెలిసిన మాతో కేవలమేవ యౌవనవనచ్చేదే కుఠారావయం. తల్లి యొక్క యవ్వనం అనేటువంటి చక్కని వృక్షాన్ని నరకటానికి గొడ్డలిగా తయారైనా నేను. ఈ విధంగా జీవితం వేస్ట్ చేసుకోవటం మంచిది కాదండి. అయితే భర్తృహరి ఆ విధంగా ఉన్నాడని కాదండి, చక్కని కవిత్వం కట్టినాడు వైరాగ్య శతకంలో. ఇది ఒక శ్లోకం అండి. మానవుడు పుట్టిన తర్వాత అండి తల్లి యవ్వనం తగ్గింది కదా, రుణం తీర్చద్దా చెప్పండి. ఆ తల్లి యొక్క రుణం, తండ్రి యొక్క రుణం తీర్చాలంటే మనం మన నిజస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుని మనం మోక్షం పొంది మనం భగవంతుని తెలుసుకుని 10 మందికి తెలియజెప్పాలి. ఇంతేనండి మన జీవిత కర్తలు. తాను తరించి ఇతరులు తరించడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకు మించి ఇంకేముందండి? కేవలం స్వార్థంగా ఒక కోపస్థ మండూకంలాగా మన జీవితాలు గడపకూడదండి. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన సంబంధమైన దాన్నే కంటిన్యూ చేస్తున్నారండి. ఇప్పుడు జ్ఞాన షట్కంలో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఓ జనులారా, మీరంతా ఆత్మస్వరూపులు, మీరంతా శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ మీకంటే వేరుగా ఉన్నాయి.
వీటన్నిటిని చూచేటువంటి సాక్ష్యస్వరూపులు మీరు అని ఇంతవరకు చెప్పినారు కదండి. ఇదంతా పొలం, మీరు పొలాన్ని చూచేవారు, చూచేవారు వేరుగా ఉంటారు. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటువంటి నాటకాన్ని వెలిగింపజేసే దీపం మనం. చూచారు నాటక దీపం, నాటకాన్నంతటి దీపం ఎట్లా ప్రకాశింపజేస్తుందో ఈ విశ్వమనంతైన కూడా ఈ శరీరం వ్యష్టి సమష్టి రెండింటిని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ. ఎన్నో శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అర్జున్, యథా ప్రకాశయత్యేక కృత్రం లోకమిమం రవిహి, రవి అంటే సూర్యుడు, ఈ లోకాన్నంతా సూర్యుడు ఒక్కడు ఎట్లా ప్రకాశింపజేస్తున్నాడు, క్షేత్రం క్షేత్రీ తథా కృత్రం ప్రకాశయతి భారత. దీన్ని కనుక చక్కగా తెలుసుకుంటే మానవుడికి ఎంతో ఆనందం కలుగుతుంది కదా. అయ్యా తెలుసుకోవడం చాలా కష్టం అని మీరు అనుకున్నారంటే కాదండి. సుసుఖం కర్తుం అవ్యయం, ఈజియెస్ట్, చాలా తేలికనైన, ఎందుకు నీ స్వరూపంగానే ఉంది. ఇప్పుడు ఎక్కడో ఇంకో దూరంలో ఇంకో లోకంలో దేవుడు కనుకుంటే దూరం వెళ్ళటం కష్టం, ఆ లోకానికి ఎట్లా వెళ్ళగలను అని చెప్పి కొందరు అనుకోవచ్చు. ఏమండి గుడి దూరంగా ఉంది, నేను నడవలేనే అని చెప్పి కొందరు అనుకోవచ్చు. రామరామ శరీరం అనే దేవాలయంలో వారు మూల విరాట్. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, పెద్దలు చెప్తున్నా, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇంత దగ్గరగా టెంపుల్ ఉన్నదండి, ఇంత సమీపంలో దేవుడు మనస్వరూపంగానే ఉన్నాడు కానీ తెలుసుకోవట్లేదు. ఇంతేనండి మనం ఈ ఆధ్యాత్మిక విషయంలో కొత్తగా దేవుణ్ణి పొందటం కానీ ఇంకొక లోకాన్ని పొందటం కానీ లేనే లేదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు. ఏ మనస్వరూపంగానే ఉన్నది ఉన్నారు, ధ్యానం చేత తెలుసుకోవాలండి. ఇంతేనండి ధ్యానం అంటే ఏంటి, ఫర్గెట్ఫుల్నెస్ ది హోల్ వరల్డ్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. ఇంతేనండి మోక్షం పొందటానికి ఇదే ఉపాయం అండి. ఒకదాన్ని మర్చిపోవాలి, ఒకదాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మన యథార్థ స్వరూపాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం కానిటువంటి వస్తువుని కొంచెం దూరంగా పెట్టాలి. అది దృశ్యం, ఇది దృక్కు, అది అనాత్మ, ఇది ఆత్మ. ఇంతేనండి ఈ రెండింటిని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా డివైడ్ చేస్తున్నారు. విభాగం విభాగం, ప్రతి అధ్యాయం మనకి ఈ పేరు ఉందండి. ఈ అధ్యాయం పేరు ఏమిటి చెప్పండి, దైవాసుర సంపత్ విభాగ యోగం. మనం ఇళ్లలో రెండు వస్తువులు ప్రతిరోజు వాడుకుంటూ ఉంటామండి. ఏం వస్తువులు తెలుసండి, చాట జల్లెడ. ఈ రెండు లేని ఇల్లు ఉండదండి, ప్రతి ఇంట్లో కూడా చాట జల్లెడ ఉంటుంది. కానీ రెండింటి యొక్క స్వభావంలో ఎంత భేదం ఉందంటే చాట చెడ్డని వదిలేస్తుంది, మంచిని అట్టి పెట్టుకుంటుందండి. చాటలో మీరు చెరగండి, దుమ్ము రాళ్ళు మట్టిగడ్డలు అన్నీ కింద పడతాయి, తనలో ఏముంటుంది, చాటలో మంచి వస్తూ ఉంటుంది కదండి. చాట జ్ఞాని చెడ్డంతా వదిలివేసి మంచిని తనలో అట్టు పెట్టుకుంటుంది. కానీ జల్లెడ అట్లా కాదండి, జల్లించండి మంచి అంతా కింద పోతుందండి. చూ మంచి నాకొద్దు, మంచి నాకొద్దు, నాలో రాళ్ళు రప్పలు పెట్టుకుంటాను అంటుంది. జల్లెడ అజ్ఞానండి. మీరు ఇంటికి వెళ్ళంగానే ఈ రెండింటిని దర్శించండి ఒకసారి, తెలుస్తుంది జ్ఞానికి అజ్ఞానికి భేదం. ఇంతేనండి ఇంకేం లేదు, అది చాటమోస్తులు ఉండాలండి. మురికైంది, అశుభ్రమైంది, దుఃఖాన్ని కలుగు చేసేది, దాన్ని కొంచెం దూరంగా పెట్టండి. దానికి నేను శ్రీకృష్ణ పరమాత్మ లిస్ట్ బై లిస్ట్ చెప్తున్నారండి. మనం పొందవలసిన గుణాలు, వదలవలసిన గుణాలు, ఈ రెండు కూడా ఒకే అధ్యాయంలో చెప్పేది ఇదండి, 16వ అధ్యాయం. ఈరోజు దైవ అసుర సంపద, దైవ సంపద అసుర సంపద, ప్లీజ్ డివైడ్, త్రో ఇట్ ఆఫ్. ఈ అసుర సంపదను అవతల పారేయండి, దైవ సంపదను మీరు అవలంబించండి. ఇంతేనండి ఈ అధ్యాయంలో సారం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభం చేస్తున్నారు ఈ అఖండమైనటువంటి జ్ఞాన విషయం. మీకు పదే పదే చెప్తున్నాను, ఓ చిన్న దృష్టాంతం చెప్తాను. 10 మంది యాత్రికులు తీర్థయాత్రగా బయలుదేరారండి. 10 మంది యాత్రికులు, ఇప్పుడు కాదండి పూర్వకాలం, బండ్లు లేవు బస్సులు లేవు, నడిచిపోతున్నారండి. 10 మంది పోతుంటే ఒక నది అడ్డంగా వచ్చిందండి. ఆ నదిలో నీళ్లు బ్రహ్మాండంగా ప్రవహిస్తున్నాయి. ఆ నదిలో లోతు ఎంతో వీళ్ళకి తెలియదు. ఒక ఆయన దారిపోతుంటే ఆయన్ని పిలిచి అడిగారు, ఎవరు ఈ 10 మంది యాత్రికులు, ఏమండి ఈ నది లోతు ఎంత అని అడిగారు. వీళ్ళకి ఒక్కరికి ఈత రాదండి, ఒక్కరికి కూడా ఈత రాదు. ఆయన లోతు ఎంత అని అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసుండి, మనిషి మునుగుతాడు అంతే, ఇంకేం పెద్ద లోతేం లేదు, మనిషి మునుగుతాడు, ఓన్లీ 6 ఫీట్ డీప్ అన్నారు. వీళ్ళు అనుకున్నారు అవతల ఒడ్డుకు వెళ్ళాలి, ఇక్కడ ఏం పడవలు లేవు, మనకేం ఈత రాదు, అయినప్పటికీ లోతు లేదు కదా, ఏం లోతు లేకపోతే చస్తారా, సరిగ్గా మనిషి లోతు అంతే, మనిషి కొంచెం ఇట్ట ఇట్ట నీళ్లు కదిలించుకుని అవతల ఒడ్డుకు వెళ్తే ఏమి అని చెప్పి అందరూ తీర్మానించుకుని దిగారండి నీళ్ళలో. ఏమైనా ఈత రాదు వీళ్ళకి, కానీ దిగినారు, ఎందుకంటే మనిషి లోతే కాబట్టి. దిగి చేతులు ఆడించుకుంటే అందరూ అవతల ఒడ్డుకు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఒక ఆయనకి సందేహం కలిగింది, అందరూ సురక్షితంగా చేరారా ఒడ్డుకి అని. ఏమండి మిత్రులారా నిలబడండి నిలబడండి, లెక్క పెట్టాలి మిమ్మల్ని అందరి అని 10 మంది కదండి బయలుదేరింది. అందరు నిలబడ్డారు, 1, 2, 3, 4 వస్తున్నదండి, 1, 2, 3, 9 రామా, ఒకటి చచ్చాడు రా, ఒకటి చచ్చాడు రా.
ఒక ఆయన అన్నాడు, నువ్వు తప్పు లెక్క పెట్టావు, నువ్వు నిలబడు, నేను లెక్క పెడతా అని వాడు వచ్చాడండి. వీడు నిలబడ్డాడు. మన ఏ దో తీన్ నవ్వు అంటే తొమ్మిదే వస్తున్నది, కానీ ఎవడు లెక్క పెట్టి అందరు లెక్క పెట్టారండి, ఒక్కొక్కడు వచ్చేసి తొమ్మిది వస్తున్నది. మరి పదివాడు ఏమైపోయినాడు? గంగార్పణం దూబుగయ్య. పదివాడు మునిగిపోయినాడని అందరూ తీర్మానం చేసుకుని కూర్చుని ఏడుస్తున్నారండి. ఎందుకంటే చచ్చాడు కదా ఒకడు, తొమ్మిది మంది ఉన్నారు కదా అని చెప్పి. దారిలో ఒక ఆయన పోతూ ఎందుకయ్యా ఏడుస్తున్నారు, నోరుమైవాయ్ మాలో ఒకడు చస్తే నువ్వు నీకేం పట్టింది ఇప్పుడు ఏడుస్తుంది. ఏమిటి విషయం చెప్పండి, ఎంతమంది మీరు బయలుదేరారు అక్కడి నుంచి? పది మంది బయలుదేరాం, తొమ్మిది మంది ఉన్నాం, అందువల్ల ఒకడు చచ్చాడు అని చెప్పి వీళ్ళు అంటే, వాడు తెలివి గలవాడు, ఎవరు దారిపోయేవాడు, లెక్క పెట్టుకున్నాడు పది మంది లెక్కకి అక్కడ కరెక్ట్గా ఉన్నారండి, ఒక్కడు చావలేదండి, పది మంది ఉన్నారు. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసండి, పదవవాడు చావలేదు అన్నాడండి. ఫినిష్, మొదట్లో చెప్పేసినాడు, అందరికీ ధైర్యం కలిగిపోయింది. పదవవాడు చావలేదు అన్నాడు. ఒక ఆయన లేచి పదవవాడు ఎక్కడున్నాడు అని, లెక్క పెట్టేవాడే పదవవాడు అన్నాడండి. అర్థమైందండి, ఎంత ఈజియెస్ట్ చెప్పండి, ఎంత తేలికండి. పదవవాడిని తెలుసుకోవటంలో ఏమైనా కష్టం ఉందా? వాడే వాడి స్వరూపమే మర్చిపోయి ఇది తొమ్మిది లెక్కేస్తున్నాడని చూడండి. శంకరాచార్యులు వారి దృష్టాంతం తీసుకుని తన వేదాంత డిండిమల్లో రాసినారండి సార్, దశమస్య పరిజ్ఞానే, ఇది దశమ పరిజ్ఞానం అంటారండి దీన్ని, ఈ కథ పేరు దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి యథా తథా. పదవవాడిని లెక్క పెట్టడం తెలుసుకోవటంలో ఏమైనా ఆయాసం ఉందా చెప్పండి. దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి యథా తథా స్వస్య బ్రహ్మాత్మ విజ్ఞానే ఇది వేదాంత డిండిమ. వేదాంత భేరి చిన్న పుస్తకం, శంకరాచార్యులు వారు రాసిన, అందరికి అర్థమైంది. అదేవిధంగా ఆత్మను తెలుసుకోవటంలో ఏం కష్టం లేదండి, మన స్వరూపంగానే ఉన్నది కాబట్టి మనం కానటువంటి దాని మీద వైరాగ్యం కలిగి దృష్టిని తగ్గించుకుని అంతర్ముఖం చేసుకోవాలి. హూయామై అది చక్కగా మెడిటేషన్ ధ్యానం చూసారు. దాని అంత అయితే మొట్టమొదట్లో ఏకాగ్రత కుదరదు అనుకోండి, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, అభ్యాసం వదలవద్దని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నిన్న విద్యారణ్య స్వామి వారి వాక్యం కూడా చెప్పాను, మీకు ఒకవేళ అనుభూతి కలగకపోయినా డోంట్ స్టాప్ ఇట్, ప్లీజ్ కంటిన్యూ అంటారు. అనుభూతేరభావేపి బ్రహ్మాస్మిత్యేవ చింతితాం అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మ కిం పునః. కల్పితమైన వస్తువులే ధ్యానం చేత లభిస్తుంటే సత్యమైన వస్తువు ఎందుకు లభించదయ్యా అని నిలదీసి అడిగేసినాడు ఎవరు, విద్యారణ్య స్వామి పంచదశి. కనుక చక్కగా భావన చూడండి, ఏమేమిటో జన్మ సంకల్పాలు చేస్తుంటారు కదా, తన స్వరూపాన్ని సంకల్పం ధ్యానం చేస్తే ఎంత ఆనందం అండిది. చిన్న దృష్టాంతం, మీరు వ్యవహారం ఉద్యోగం వ్యాపారం వీటిలో ప్రవేశించి తిరిగి తిరిగి ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చి కుర్చీలో కానీ లేకపోతే కింద కానీ కూర్చుని రిలాక్సేషన్, రిలాక్సేషన్ అంటే అన్ని సంకల్పాలు ఏ గొడవ మనస్సుకు రాకుండా కాసేపు కూర్చోండి, హౌ మచ్ హ్యాపీనెస్, చెప్పటానికే లేదండి అంత సుఖం వస్తుందండి. ఇతర గొడవలు ఏది లేక ఆత్మను తర్వాత జ్ఞాపకం పెట్టుకుంటారు, ముందు బయటది వదిలేస్తే రిమూవల్ ఆఫ్ ది నెగిటివ్, రెండు ఉండాలండి, రిమూవింగ్ ది నెగిటివ్, ఎసెప్టింగ్ ది పాజిటివ్. ఈ రెండే వేదాంత సారవంతా ఇంతే సరే. తాను కాని వస్తువుల మీద దృష్టిని తొలగించటం, తాను అయిన వస్తువు మీద దృష్టిని పెట్టడం, ఇంతే రెండే సాధనలు. దీని గురించే ఎక్కువగా వివరించి చెప్తున్నారు మహనీయులు. శ్రీకృష్ణ తాను చూడండి, చెడ్డ గుణాలు ఇవన్నీ కూడా మనసులో అనేక జన్మల నుంచి పేరుకుపోయినాయి. వాసన, వాసన అంటే సంస్కారం, టెండెన్సీ, దాన్ని పోగొట్టడం మహాకష్టంగా ఉందండి. ఇది ఒక రాగానే పోవండి, అభ్యాసం అయిపోతే ఏమండి, ప్రతిరోజు చేయరాని పనులు కనుక చేస్తుంటే ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్, ఇట్ బికమ్స్ ఎ క్యారెక్టర్, దాన్ని తొలగించడం మహాకష్టం అండిది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మను ఆయన అభ్యాసం చేయండి, అభ్యాసం చేయండి. ప్రతిరోజు కూడా డిస్క్రిమ్ తన హృదయాన్ని పరిశోధించాలి, ఇంట్రాస్పెక్షన్. ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశోధన. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ పాజిటివ్ నెగటివ్ రెండూ చెప్తున్నారు. పాజిటివ్ అంటే పొందవలసిన గుణాలు, దాని పేరు దైవ సంపద. సంపద అంటే ఏమిటి చెప్పండి, వెల్త్, ఐశ్వర్యం. సంపద అంటే ఐశ్వర్యం. ప్రపంచంలో మీరు ఏ ఐశ్వర్యం అన్నా సంపాదించండి, ఈ శరీరంతో పాటు ఇక్కడ వదిలిపోవాల్సింది. ఏ సంపద అయినప్పటికీ చూడండి, ఇల్లు ఎంతో గొప్పది కదా మీరు కట్టుకున్నారు, ఎంతకాలం ఉంటుంది, ఈ శరీరం ఉన్నంత వరకు అనుభవిస్తారు, తర్వాత పడిపోతుంది సరే. ఒక రాజు అండి, పెద్ద ఆరు అంతస్తుల మేడ కట్టాడండి ఒక రాజుగారు, అంత పూర్తయింది, బ్రహ్మాండంగా కట్టాడు. గృహప్రవేశం దగ్గరకు వచ్చిందండి, దగ్గరకు వస్తే వారికి ఒక డౌట్ కలిగిందా, సందేహం, వాస్తుశాస్త్ర ప్రకారం ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇల్లు, గృహప్రవేశం చేసినా ఉంటే ఏదైనా వాస్తు శిల్పానికి వాస్తు దానికి ఎగెనిస్ట్గా ఉంటే గృహప్రవేశం చేయకూడదు కదా, ఇంకా ఏదైనా లోపాలు ఉన్నాయా, ఇంజనీరింగ్ సంబంధంగా సైన్స్ సంబంధంగా ఏదైనా దోషాలు ఉన్నాయా అని ఆ ఊళ్ళో పెద్దలందరినీ కూడా ఆహ్వానం చేశాడండి. ఎవరు రాజుగారు, పెద్ద పెద్ద వాస్తు శాస్త్రజ్ఞులు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, పెద్ద సభ.
మహారాజు గారా, ఈ సమావేశం దేనికంటే గృహప్రవేశం చేయబోతున్నాను. నేను 6 అంతస్తుల మేడ పెద్దది కట్టాను, మీరంతా ఒకసారి దయచేసి అంతా చూడండి, అంగుళం అంగుళం కూడా చూడండి, ఏదైనా దోషాలు ఉంటే చెప్పండి, నేను రిపేర్ చేసి తర్వాత గృహప్రవేశం చేస్తాను అని అందరితో చెబితే అందరూ ఆ ఇంట్లో ప్రవేశించి అంగుళం అంగుళం కూడా పరీక్షించారు. పరీక్షించి మన అందరూ వచ్చేశారండి, కూర్చున్నారు. ఏమంటే ఏదైనా దోషాలుంటే చెప్పండి అని రాజుగారు అంటే, ఆ మాట అనకూడదండి, ఎందుకంటే మయుడు చేసిన సృష్టి మోస్తరు ఉన్నదే కానీ ఇది మానవుడు కట్టినట్టుగా లేదు, ఇంత అద్భుతంగా వండర్ఫుల్గా ఉంది ఇది, ఇటువంటి మేడ మేము ఎక్కడ చూడలేదని చెప్పి అందరూ స్తోత్రం చేశారు. దోషం ఒక్కడూ చెప్పలేదండి. ఏమంటే ఇంకా గృహప్రవేశం చేయవచ్చునా అని అడిగాడు రాజు. తప్పకుండా చేయవచ్చును ఏకగ్రీవంగా అంటే, అక్కడ సాధువుగారు కూర్చున్నాడండి, సాధువుగారు ఆయన లేచాడండి. రాజుగారు, ఈ ఇంట్లో 2 దోషాలు ఉన్నాయన్నాడండి. చెప్పబోయి, త్వరగా చెప్పబోయి, ఏమిటండి అందరూ, ఏ దోషం లేదని అందరూ చెప్తుంటే మీరు 2 దోషాలు ఏమిటి చెప్పండి అన్నారు. ఎవరు దీన్ని నిర్మాణం చేసినారో దాన్ని ఎల్లప్పుడూ వాడు అనుభవించలేడు అన్నాడండి. అది 1. ఈ బిల్డింగ్ ఎవరు కట్టారో ఎల్లప్పుడూ దాన్ని అనుభవించలేడు. అది 1. 2, ఈ బిల్డింగ్ కాలగర్భంలో ఎప్పటికైనా పతనం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది అని చెప్పాడండి. 2 దోషాలు బయట పెట్టాడు. సో ది సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ బోత్ విల్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. సో కాలగర్భంలో ముందు కట్టినవాడు పోతాడండి, కట్టినవాడు పోతాడు, ఇంకెవడో అనుభవిస్తాడు దాన్ని. ఇది కూడా ఒక 2-3 వందలు 4 వందల సంవత్సరాలు అయిన తర్వాత ఇది కూడా కొంచెం నెమ్మదిగా శిథిలం అయిపోతుందండి. సార్, మీరు అక్కడికి వెళ్ళండి, రూయిన్స్ ఆఫ్ హంపి, హంపి క్షేత్రంలో పూర్వం రాజులు విజయనగర సామ్రాజ్యం ఎంత బ్రహ్మాండంగా కట్టారు చూడండి, అది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చెప్పండి, ఎట్లా ఉంది, రూయిన్స్ ఆఫ్ హంపి. అక్కడ వినాయకుడి దేవాలయం ఉందండి, పెద్ద బ్రహ్మాండమైన విగ్రహం. లోపలికి వెళ్తుంటే గబ్బిలాలు కంపు అండి, గబ్బిలాలు కంపు. ఎవరండి దానికి పూజ లేదు, పునస్కారం లేదు, అంతా వదిలేసినారు, శిథిలములు అయిపోయింది. ఈ విధంగా ఉన్నది వాళ్ళు కట్టినప్పుడు ఏమని అనుకుని కట్టారు, ఆహా ఇది ఎటర్నల్ ఎవర్ లాస్టింగ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ అని చెప్పి కట్టారు కదా. ఇప్పుడు 200-300 సంవత్సరాల లోపల ఏమైపోయింది చెప్పండి, అది అంత రూయిన్స్ అంటే ఏంటి, శిథిలములు అయిపోయింది అన్నది. సరే, రోమన్ సామ్రాజ్యం ఏమైపోయిందండి, రోమన్ సామ్రాజ్యం ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేది కదా. ఇప్పుడు పెద్దలు ఏం చెప్తున్నారంటే, ది స్పైడర్ ఈజ్ వీవింగ్ ఇట్స్ వెబ్ వేర్ సీజర్స్ రూల్డ్ అన్నాడు. సీజర్ అంటే ఏమిటి, రోమన్ చక్రవర్తి. ఏ సింహాసనం మీద రోమన్ చక్రవర్తులు కూర్చుని రాజ్యం పరిపాలించినారో అక్కడ ఇప్పుడు సాలీళ్ళు గూళ్ళు పెట్టుకుంటున్నాయి అన్నాడు. సాలీళ్ళు గూళ్ళు పెట్టుకుంటున్నాయి చూడండి. ది స్పైడర్ ఈజ్ వీవింగ్ ఇట్స్ వెబ్ వేర్ సీజర్స్ రూల్డ్. ఈ విధంగా కాలగర్భంలో అన్నీ పోతుంటే ఇక మానవుడు ఈ పదార్థాన్ని నమ్ముకుంటే ఎట్లా చెప్పండి, అది తన దేహమే శాశ్వతం కానప్పుడు దేహానికి బయట ఉన్నటువంటి బంధువులు కానీ వెళ్తా మీరు తక్కిన వస్తువులు కానీ ఎట్లా శాశ్వతం, వాటన్నిటి వదిలిపెట్టమని కాదని నేను చెప్పేది, అటాచ్మెంట్ అవన్నీ ఉండనండి. బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, శరీరం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అటాచ్మెంట్. సంగదోషా జితసంగదోషా, అది జనక మహారాజు ఆ పని చేసినాడండి. అన్ని వస్తువులు ఉంచుకున్నాడు, తన రాజ్యంలో ఏది వదలలేదండి, కానీ తామరాకు మీద నీటి బిందువులే ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి సుగుణములు చెప్తున్నారండి. ఎన్ని తెలుసండి, 26 సుగుణములు చెప్తున్నారు. దుర్గుణములు కూడా పెద్ద లిస్టు ఇప్పుడే చెప్పబోతారు, ముందు సుగుణములు చెప్తున్నారండి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. ఈ గుణాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే, జీవుడు బంధనంలో పడిపోయినాడండి. సరే, ఒక బంధనంలో తగులుకున్నాడు, ఈ ఒక్క జన్మలోను కాదండి, అనాది కాలం నుంచి ఈ బంధనంలో తగులుకున్నాడు. ఏమిటి బంధనం చెప్పండి, కర్మబంధనం. ఈ కర్మబంధనం వల్ల ఏమవుతుంది, పుట్టడం చావటం ఈ విధంగా జరిగిపోతున్నది, వాడు చేసే కర్మను బట్టి జన్మ వస్తుంది, జన్మను బట్టి ఈ విధంగా నండి పునరపి జననం పునరపి మరణం జరుగుతున్నది. సరే, ఈ బంధనం నుంచి తొలగటం మన యొక్క ముఖ్య కర్తవ్యం అండి. ఇప్పుడు మానవుడు పుట్టిన తర్వాత ఏదో అంత తక్కిన జీవరాశులన్నీ ఎట్లా విషయములు అనుభవిస్తున్నాయో, ఇది శబ్ద స్పర్శ రూపరసగంధ, పశువులు అనుభవిస్తున్నాయి, దేవతలు అనుభవిస్తున్నారు, ఇంకా అందరూ అనుభవిస్తున్నారు, మనం కూడా ఆ విధంగా అనుభవిస్తూ ప్రెషస్ టైం అమూల్యమైనటువంటి టైం పోగొట్టుకోకూడదండి. మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసండి, మన యొక్క నిజస్వరూపాన్ని ఎంత శీఘ్రంగా తెలుసుకుంటే అంత మంచిదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం, ఆయన బంధ ఈ గుణాలు చూడండి, రజోగుణం తమోగుణం బంధిస్తున్నాయి, ఈ బంధనం నుంచి తొలగించుకోండి చూడండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ నిబద్ధనాతి, తాడు తాడువలే కట్టేస్తున్నది, దీన్ని తొలగించుకోండి, ఈ బంధనం నుంచి తప్పించుకోవాలి. అందరికి అర్థమైందండి, బంధనం నుంచి తప్పించుకోవటం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. మానవుడు దీని గురించి ఆలోచించ అయితే మీరు అడగచ్చు, వీఆర్ ఇండిపెండెంట్,
వీ గాట్ ఇండిపెండెన్స్ అని చెప్పి మీరు ఇదో స్వరాజ్యం వచ్చింది కదా, మేమంతా స్వతంత్రంగా ఉన్నామని మీరు అంటే తప్పండి. స్వరాజ్యం వచ్చింది కానీ స్వరాజ్యం రాలేదండి. గాంధీ గారు అదే చెప్తున్నారు, బయట శత్రువుల్ని తరివేసినా కానీ లోపల శత్రువులు అట్లాగే ఉన్నారండి. బయట శత్రువులు క్విట్ ఇండియా అని చెప్పి గాంధీ గారు అల్టిమేటం ఇస్తే అందరూ చక్కగా బెడ్ గుడ్డలన్నీ కట్టుకుని మూటలు కట్టుకుని వెళ్ళిపోయినారండి. కానీ స్వరాజ్యం ఆ లోపల శత్రువుల్ని జయించినారా చెప్పండి? అది గాంధీ మహాత్ముడు ప్రశ్న చేసేది. శాంతి ఎక్కడుంది చెప్పండి? స్వరాజ్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కదా శాంతి ఉన్నదా చెప్పండి? ఇటు ఇండియాలో లేదు, అటు బాహ్య ప్రపంచంలో కూడా లేదండి. అది బెర్నార్డ్ షా అనే ఒక కవీశ్వరుడు మీ పేరు తెలుసు కదండి, బెర్నార్డ్ షా వారిని ఒకరు ప్రశ్న అడిగారు ఏమండి, వాట్ ఈజ్ మెంట్ బై పీస్ అన్నారండి. శాంతి అంటే మీరు డెఫినేషన్ చెప్పండి అని అడిగితే, పీస్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ వార్స్ అన్నాడండి ఆయన. రెండు యుద్ధాల మధ్య మధ్యలో ఇంటర్వల్ పేరు పీస్ శాంతి అన్నాడండి. చూడండి అట్లాగే ఉందండి. ఇప్పుడు చూడండి రేపు ఏ యుద్ధం రాబోతున్నదో ఆ పరిస్థితిలో ఉంది, కానీ ఈ శాంతికి ఏమైనా విలువ ఉన్నదా చెప్పండి? కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆయన బంధనంలో ఉన్నారు, బంధన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి ఉపాయం ఏమిటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్. అది ఆ హృదయంలో ఉండేటువంటి రోగ్స్ ఉన్నారు చూడండి, ఎవరు దొంగలు, కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరా, తస్కరా అంటే దొంగలు, వారిని కొంచెం త్వరగా బయటికి పంపించండి. ఇదండి మనం చేయవలసింది. శత్రువులు లోపల ఉంచుకుంటే ఎట్లా చెప్పండి? శ్రీరామచంద్రుడు బాల్యకాలంలో వశిష్ఠ మహర్షి గారు బోధ చెప్తుంటే ఒక వాక్యం చెప్పినారు, మహానుభావ విశ్వామిత్రుడు ఇద్దరు ఉన్నారండి ఇక్కడ, విశ్వామిత్రుడు వశిష్ఠుడు. విశ్వామిత్రుని ఉద్దేశించి చెప్తున్నాడు ఎవరు? రామచంద్రుడు. మహానుభావ యుద్ధంలో గెలిచిన వారు శూరులు అని అందరూ చెప్తున్నారు, నేను అనను. యుద్ధంలో గెలిచిన వారు శూరుడు కాదు. చూడండి తరంతి మాతంగ ఘటాతరంగం రణాంబుధిం ఏమయితేన శూరా, యుద్ధంలో గెలిచిన వారు శూరులు కాదు, హీరోస్ కాదు. నా దృష్టిలో ఎవరో తెలిసినా శూరుడు. శూరాస్తయే వేగ మనస్తరంగం దేహేంద్రియాంబోధి మిమం తరంతి, ఎవరు తన మనస్సును తన ఇంద్రియాలను జయించుకున్నారో వారే శూరుడు. రామచంద్రుడు ఎంత చక్కని వాక్యం, 16 ఏళ్ల వయసు అండి, చిన్న వయసు, బాల్యకాలం, ఆ టైంలో ఈ వాక్యం చెప్పినారండి. అర్థమైందండి. ప్రహ్లాదుడు కూడా ఇదే చెప్తున్నాడు హిరణ్యకశిపుడికి, నాన్న లోకాలన్నీ జయించేశావు ఏం లాభం, నీ లోపల ఉన్న దొంగలు అట్లాగే ఉన్నారని చెప్పి నిలదీసి ప్రశ్న అడిగాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానేకము చిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారూరన్ ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వర. చూడండి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్పిన, తండ్రితో చెప్పిన వాక్యం. చూడండి నాన్న అన్ని లోకాలు జయించేశావు, నీలో ఉన్న దొంగల్ని బయటికి సాగనంపలేదు ఏం చెప్పి చక్కని ప్రశ్న అడిగాడండి. కనుక మనం కూడా బాగా ఆలోచించాలి, ఈ దొంగలు ఎక్కడున్నారు, మనం ఎంతో బాధ చేస్తున్నారు, జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించుకుని పోతున్నారు, మనం నిద్రపోతుంటే ఎట్లా? వీ హ్యావ్ టు మేక్ వాచ్, జాగ్రత్తగా పరిశీలించాలండి వాళ్ళని. వీ హ్యావ్ టు వాచ్ దెమ్. ఇంగ్లీష్లోనండి వాచ్ అంటే ఏమిటి చెప్పండి? వాచ్ అంటే నౌన్, నౌన్ అనేటువంటి దాంట్లో గడియారం. వాచ్ WATCH వాచ్ అంటే గడియారం అనే అర్థం, ఇది నౌన్. వెర్బ్ గనక అయితే, క్రియ గనక అయితే కనిపెట్టు అని అర్థం అండి. వాచ్ అంటే కనిపెట్టు అని. సార్ దేన్ని కనిపెట్టాలి? ఆ వర్డ్, ఆ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడండి చెప్తాను. WATCH 5, 5 పదాలకి 5 అర్థాలు పెద్దలు చెప్పారు చూడండి. దేన్ని కనిపెట్టాలంటే W వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్, నువ్వు ఏం మాట్లాడతావో కొంచెం జాగ్రత్తగా కనిపెట్టు, మాట్లాడక ముందుగానే పరుషంగా మాట్లాడబాక, ఒకరిని బాధించేటువంటి మాటలు మాట్లాడవద్దు, అసత్యం మాట్లాడవద్దు. దేర్ఫోర్ వాచ్ యువర్ వర్డ్స్. మొదటిది W అంటే వర్డ్స్, తర్వాత WA అంటే యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, నువ్వు చేసే క్రియలన్నీ జాగ్రత్తగా కనిపెడుతుండవు, చెడ్డ క్రియలు చేయబాక అని పెద్దలు చూడండి. వాచ్ అనే దానికి ఎంత చక్కని అర్థం చెప్తున్నారో, వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, తర్వాత WAT థాట్స్, వాచ్ యువర్ థాట్స్, నీ సంకల్పములను జాగ్రత్తగా కనిపెడుతుండు, చెడ్డ సంకల్పం వస్తే డ్రైవ్ ఇట్ ఆఫ్, దాన్ని దూరంగా తరిమి అవతల పారేసి మంచి సంకల్పాలు మాత్రమే పెట్టుకో. సుజనా వాచ్ యువర్ థాట్స్. 3 WATC క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్, నీ చరిత్ర బహు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండదు, ఏదైనా చెడ్డ మార్గంలో పోతుంటే దానికి పోనీ బాక, వాచ్ యువర్ క్యారెక్టర్. తర్వాత ఆఖర అక్షరం హెచ్, WATCH, హెచ్ అంటే హార్ట్, హృదయం, వాచ్ యువర్ హార్ట్. ఎంత చక్కని అర్థం చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్ అండ్ వాచ్ యువర్ హార్ట్. ఈ విధంగా జాగ్రత్తగా కనిపెడుతుంటే ఇంకా దొంగలు ఎట్లా వస్తారు చెప్పండి? చెప్పండి.
రాత్రి మేలుకుని కూర్చుంటే ఎవడైనా ఇంట్లోకి దొంగ వస్తాడా చెప్పండి? ఇప్పుడు బ్యాంకుల దగ్గర చూడండి, ఒక ఆయన ఎప్పుడు మేలుకుంటాడు? ఎవరు? గోర్ఖా. గోర్ఖా మేలుకుంటే ఇంక దొంగలు ఎట్లా వస్తారండి? మేలుకోవటం లేదు. అందుచేత ఈ దుర్మార్గులంతా వచ్చి అసుర ప్రభుత్వం అంతా ఇక్కడ కాంకర్ చేసి మానవుని పడగొట్టారండి. సార్, జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించుకుని నాశనం చేసినారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధములు తెచ్చుకుని కొందరు మిలిటరీ సైన్యాన్ని తయారు చేస్తున్నారండి. సార్, ఆయుధములతో సహా మిలిటరీ సైన్యం, చూడండి, యుద్ధం జరుగుతున్నది. ఇక్కడ రామరావణ యుద్ధం కొద్ది రోజుల్లోనే పూర్తయిందండి. పాండవ కౌరవ యుద్ధం కొద్ది రోజుల్లో పూర్తయిందండి. వరల్డ్ వార్ అంటే ఏంటి, ప్రపంచ సంగ్రామం త్వరలోనే పూర్తయిందండి. కానీ అందరి యొక్క హృదయాల్లో జరిగే యుద్ధం ఇంతవరకు పూర్తి కాలేదండి. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నదో కానీ దేనికి యుద్ధం? మంచికి చెడ్డకి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి, సత్యము అసత్యము, దృక్కు దృశ్యము, ఆత్మ అనాత్మ, ఈ రెండింటికి కల్లోలం యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరి యొక్క శక్తి ఎక్కువగా ఉందో వారు గెలుస్తారండి. అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి అసుర శక్తి కనుక ఎక్కువగా ఉంటే వీడు పతనం అయిపోతారు. అందుకనే పెద్దలు చెప్తున్నారు, బీ ఆన్ యువర్ గార్డ్. ఈ దొంగలు బయట తరివేసినారు, లోపల చేరిపోయినారు వీళ్ళు. ఈ దొంగల విషయంలో నిఘా పెట్టుకోండి. ఇది జరా మనసు పైన జయము పొందన్న, ఇంద్రియంబుల టక్కు చూచి మోసపోకన్నా, దేహమందలి చతుర చోరుల చర్యలన్నీ యుగాంచుచుండుము, బుద్ధి కుశలత కలిగి నేర్పుతవాని నెల్లను తరిమి వయసుము తత్వసారము తెలుసుకోరన్న. మనసుతోటి పోరుసలు పన్న, పోరంటే యుద్ధం, మనసుతోటి పోరుసలు పన్న, ముక్తి పథమున మలిన చిత్తము ముక్తి పథమున కడ్డురోరన్న. రాక్షసత్వము పారద్రోలి దైవ భావము కుదుటపరచి, పాపగంధము లేశమైనను లేకయుండుము చిత్తమందున తత్వసారము తెలిసికోరన్న. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు ఇక్కడ. సుగుణములు 26. అయితే ఇక్కడ విశేషం ఏమిటి తెలుసండి? సుగుణములు 26 సుగుణములు అంటే సైనికులను తయారు చేశాడండి. దేంతో? అజ్ఞానంతో, మాయతో, యుద్ధం చేయటానికి. సరే, యుద్ధం చేయటానికి సైనికులు వచ్చేశారు. ఇటు అటు లాగుతున్నారండి, ఇటు అసురులు ఇటు దేవతలు. సరే, మన క్షీరసాగరం మథనం, క్షీరసాగర మథనం ఎట్ట చేస్తున్నారు ఆ విధంగా, టగ్ ఆఫ్ వార్. చూడండి, కాలేజీల్లో కానీ హై స్కూల్లో కానీ తాడు లాగుతారండి. తాడు లాగే పందెంలో ఇటు 10 మంది ఇటు 10 మంది లాగుతారు. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు దిట్టంగా ఉన్నారో, ఎవరు బలిష్ఠులుగా ఉన్నారో వారు గెలుస్తారు. అదేవిధంగా దైవశక్తి అసుర శక్తి రెండు పోట్లాడుకుంటుంటే ఎవరు గెలుస్తారు చెప్పండి? దైవశక్తి కనుక బలం ఉండి బాగా సాధన చేసి అభ్యాసం చేసి గురుదేవుని యొక్క ఆశ్రయం పొంది ఏమండి చక్కగా గురు అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం, తన స్వాత్మ ప్రయత్నం ఇవి కనుకుంటే ఎందుకు గెలవలేడు? తప్పకుండా గెలుస్తాడండి శ్రీకృష్ణ పరమాత్మను. ఆయన ఈ సైనికులందరినీ తయారు చేసుకో. యుద్ధంలో ఊరికే నోటి మాటలండి. శంకరాచార్యులు వివేక చూడమణిలో చెప్తారు ఇది. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్. చూడండి, రామాయణం, రామాయణం ఇంకో రకంగా చెప్తున్నారండి. సముద్రాన్ని దాటటం అంటే ఏమిటి? మోహ సముద్రం, అజ్ఞాన సముద్రాన్ని దాటవయ్యా. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్. రాక్షసులు అంటే ఎవరు? రావణుడు వీళ్ళు కాదు. రాగద్వేషాది చూడు, హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగీ శాంత సమాయుక్తో ఆత్మా రామో విజీయతే. అప్పుడు జయం పొందుతాడు వాడు. శత్రువులు జయించేస్తే ఇంకా యుద్ధంలో ఎంత ఆనందం కలుగుతుందండి. తన రాజ్యమును తాను పట్టాభిషేకం పొందినట్టు అయిపోతుంది. ఇంకొక చోట ఏమన్నాడు తెలుసండి శంకరాచార్యులు వివేక చూడమండో? అకృత్వా శత్రు సంహారం. ఏమయ్యా నువ్వు రాజు రాజని ఏమో ప్రగల్భాలు చెప్తున్నావే, శత్రువులు ఓడించావా? శత్రువులు ఓడించబోతే రాజు ఎట్ట అవుతాడండి? అకృత్వా శత్రు సంహారం అగత్వా అఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. శత్రువులు ఓడించకుండా సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడు కాకుండా ఎవరు రాజు కాలేరు అని చక్కని వాక్యం మళ్ళీ చెప్తున్నాను. అకృత్వా శత్రు సంహారం అగత్వా అఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. ఏమండి, శత్రువుని జయించకుండా వాడి పేరు రాజు అని అనుకుంటే ఏదైనా అర్థం ఉందా చెప్పు? రాజు అని అనుకోవచ్చండి. ఏ రాజు? చేట్ల పేకలో రాజు ఉంటాడే ఆ రాజు అని అంతే. ఏమి ఉపయోగం లేదండి నామకార్థం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ 26 మంది సైనికులు తయారు చేస్తుంటే ఇక్కడ విశేషం ఏమిటంటే, హూఈస్ ది క్యాప్టెన్? ఇప్పుడు ఒక బెటాలియన్ ఉందంటే, ఒక బెటాలియన్ అంటే ఒక 20 మంది కానీ 10 మంది కానీ సైనికులు ఉన్నారంటే దేర్ మస్ట్ బి ఏ క్యాప్టెన్. ముందు నాయకుడు ఉండాలండి. మరి నాయకుడు ఎవరు అనే ప్రశ్న మీకు అందరికీ కలగచ్చును. శ్రీకృష్ణ పరమాత్మ ఏరి ఏరి ఏరి
సరి అయినటువంటి గుణాన్ని పెట్టేశాడండి అక్కడ. అద్భుతమైనటువంటి గుణం ఏమిటి తెలుసిన? నిర్భయత్వం. నిర్భయత్వం అనేది నాయకుడిగా చేశాడండి. చూడు అభయం చూడు మొదలు పెట్టింది. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయ స్తపార్జవం. చూడు అభయం నిర్భయత్వం. చూడండి నేను పదే పదే దీని గురించి చెప్తున్నాను. బీ ఫియర్లెస్. ఇది మా ఆశ్రమం యొక్క సిద్ధాంతం. వివేకానంద స్వామి చెప్పిందండి ఇది. బీ ఫియర్లెస్. అది మేము ఏ పుస్తకం వచ్చేసినా కూడా ఫస్ట్ పేజీలో బీ ఫియర్లెస్ అని ఉంటుందండి. భయపడుతుంటే ఏ కార్యం చేయగలండి? కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం కాదండి, ఇటు రాజకీయ క్షేత్రం కానీ, ఇటు విద్యారంగం కానీ, ఇటు సామాజిక క్షేత్రం కానీ, ఎక్కడైనప్పటికీ భయపడేవాడు ముందుకి రాలేడండి. సరే నాయమాత్మా బలహీనైన లభ్య దుర్బలుని చేత ఆత్మ పొందబడదని చెప్పి ముండకోపనిషత్తు చక్కగా ఘోషిస్తున్నదండి. కనుక ధైర్యం. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడండి, స్కూల్లో వేశారనుకోండి, వాడు నేను పేసవుతాను తప్పుతాను పేసవుతాను ఈ విధంగా ఉంటే వాడు తప్పే తీరతాడండి. వాడంటే వాడెక్కడ పేస ఏడుస్తాడు? ఒక ఆయనకండి కొడుకున్నాడండి, వాడిని తీసుకెళ్ళి చదివేశారండి. చదివేస్తే ఏదో చదువుతున్నాడు కానీ సోమరిగా ఉండి ఇట్టాటి తిరుగుతున్నాడు. పరీక్షలు వచ్చినాయని పరీక్షలు వస్తే చక్కగా పరీక్షలన్నీ జరిగిపోయినాయి. అంతా ఒక రెండేళ్ళ అయిన తర్వాత బోర్డు కట్టారండి, బోర్డు కట్టారు. వీడి వెళ్ళి చూచాడండి, లిస్టు రాశారండి అక్కడ. వీడి వెళ్ళి చూస్తే ఫస్ట్న వీడి పేరు ఉందండి, పరమ సోమరి. అసలు చదవనే చదువు, ఫస్ట్న లిస్టులో వీడి పేరు ఉందండి. పరిగెత్తికెళ్ళి ఇంటితో నాన్న నాన్న నేను ఫస్ట్న బ్యాస్ అయినాను అన్నాడు. తండ్రికి ఆశ్చర్యం, వీడు ఇంత సోమరే ఇందులో ఫస్ట్ను బ్యాస్ అయినాడు అంటున్నాడు, ఇది నిజమా అబద్ధమా? ఏ చూడవే వెళ్ళి లిస్ట్ ఉంది దానిలో, మొదట్లో నా పేరు ఉంది. తండ్రికి అనుమానం చేసి పరిగెత్తాడు హై స్కూల్కి. లిస్ట్ ఉన్నదండి కానీ అది తప్పిన వాళ్ళ లిస్ట్ అండి. అది సోమరిగా ఉంటే ఎట్లా బ్యాస్ అవుతాడు చెప్పండి అది. కనుక ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా మనం ప్యాస్ కావాలంటే, ఉన్నతిని పొందాలంటే, ఫస్ట్ మార్కు కొట్టాలంటే మనం మొదటి నుంచి కూడా చక్కగా సాధన చేయాలి. ధైర్యం. ఈ ధైర్యం అనేది మానవుని ముందుకు తీసుకొస్తుందండి. దాని పేరు ఫియర్లెస్నెస్. మొన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాక్యం మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందండి. గీతాంజలిలో భగవంతుని యొక్క స్థానాన్ని వర్ణిస్తూ వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఇంత మొదట్లోనే రాసినారండి. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఎక్కడ భయం అనేది లవలేషం కూడా లేదో అటువంటి దైవస్థానమునందు మా దేశీయులు మేలుకొనుగాక, ప్రవేశించుగాక అంటాడండి రవీంద్రనాథ్ ఠాగూర్. కనుక ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది చెప్పండి. ఒక ఆయనకి నిర్భయత్వం రావాలంటే చూడండి, ఇప్పుడు అన్ని భయాలు చాలా ఉన్నాయి కదండి ప్రపంచంలో, ఒకటి కాదు రెండు కాదు. భర్తృహరి ఒక లిస్టు చెప్పాడండి భయాల లిస్టు, చూడండి వినండి. భోగే రోగ భయం. చక్కగా భోగాలు అనుభవిస్తామంటే భయం ఒకటి, ఏది? రోగ భయం. ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుందేమో, మళ్ళీ అదొక భయం అండి. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్ భయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే ఖల భయం కాయే కృతాంతాద్ భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమే వా అభయం. ఆ వైరాగ్యమో భగవంతుని యొక్క స్వరూపాది తప్ప తక్కిన అంత భయంతో కూడింది అని చెప్పి భర్తృహరి చక్కగా చెప్పారు అని ఇక్కడ సుభాషితం. కనుక నిర్భయత్వం ఎప్పుడు కలుగుతుందంటే భగవంతుని సన్నిధానంలో కలుగుతుందండి. చూచారు భగవంతుని. ఇప్పుడు చూడండి, ఇసురాయి, ఇసురాయి అని మా వైపు తిరగలంటారండి, తిరగలి తిరగలంటారు. దాంట్లో పెసలు కందులు మినువులు వేసి తిప్పుతుంటారు, అంత పిండి పిండి అయిపోతూ ఉంటుందండి ఇసురాయి. ఆ ఇసురాయిలో మీరు గింజలు వేయండి, బాగా ఒక అరగంట సేపు తిప్పండి, అన్ని పిండి 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 అయి కింద పడిపోతాయి. కానీ ఒక అరగంట అయిన తర్వాత లేపండి రాతిని, పిడికి దగ్గరగా ఉన్న నాలుగు గింజలు నలగవండి. అది ఉంటు కానీ వండర్. పిడి నిశ్చలంగా ఉన్నటువంటి పిడికి దగ్గరగా ఉన్నటువంటి నాలుగు గింజలు నలగవు. ఏమిటండి ఇది? అరగంట సేపు బాగా తిప్పి తిప్పితే అన్ని నాశనం అయిపోయినాయి, పిడికి దూరంగా ఉన్నాయన్ని నశించిపోయినాయి. అంత పిడి కానీ పిడికి దగ్గరగా, పిడి అంటే ఎవరు? కృష్ణ పరమాత్మ. భగవంతునికి దగ్గరగా వెళ్ళి వాడు సేఫ్. ఈ ఇసురాయి అంటే ఏమిటి? భవదుఃఖం. ఈ సంసారం అనేటువంటి ఇసురాయిలో పడి నలిగి తస్తున్నారండి జనులు, ప్రాణులు అనేటువంటి గింజలు. భవదుఃఖ ఘరట్టేనా పిష్యంతే సర్వ మానవా దుఃఖముక్త సదానంద కృష్ణ భక్తో హి కేవల. ఆ పిడి అంటే నిశ్చలమైన వస్తువు, శాశ్వతమైన వస్తువు. దానికి సమీపంగా ఎవడు వెళ్ళాడో హీ సేఫ్. గురువు గారు శిష్యునికి చక్కని బోధ చెప్తుంటే యముడు గుర్చినటువంటి విషయం వచ్చిందండి. నాయన యముడు గారి పేరు దండపాణి అన్నాడు. దండపాణి అంటే దండం అంటే కర్ర. యముడు గారు ఎప్పుడు కర్ర పట్టుకుని పోతుంటారు, పాణి అంటే చెయ్యి, చేతిలో కర్ర ఉన్నవాడు కాబట్టి దండపాణి ఆయనకి పేరు అని చెప్పినారండి. శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు, స్వామి దండపాణి యొక్క బాధ అంటే యమబాధ ఎట్లా తొలగుతుందో చెప్పండి
అని అడిగాడండి. యమబాధ అంటే దండపాణి యొక్క బాధ ఎట్లా తొలుగుతుందని మీరు అడిగితే, కోదండపాణి కాళ్ళు పట్టుకోవాలి అన్నాడండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కోదండపాణి అంటే రామచంద్రుడు. చూడండి, రామచంద్రుని ఆచరిస్తే ఇంకా ఎముడేం చేయగలడయ్యా. చూడండి, రామనామ జపతాంకుతో భయం ప్రహ్లాదుడు. రామనామం భగవన్ నామం జపం చేస్తుంటే నాకు భయం ఏమిటన్నాడండి సార్. కనుక మహనీయులు కండి ఈ భయం అనేది లేదు. ఎందుకు? దేవుని కాళ్ళు పట్టుకున్నారు వాడు. స్థిరమైన శాశ్వతమైన వాడు కాళ్ళు పట్టుకుంటే ఇంకా వాడి భయం ఏంటండి? ఇప్పుడు చూడండి, చిన్న పిల్లవాడు స్ట్రీట్లో బయలుదేరుతున్నాడు, ఇటు బస్సులు ఇటు లారీలు ఇవన్నీ వస్తున్నాయి కదా, వాడికి భయం లేదండి చిన్న పిల్లవాడు. ఎందుకు? తండ్రి చేయి పట్టుకున్నాడు. తండ్రి చేయి పట్టుకుని కనుక వీధిలో పోతుంటే కిక్కిరిసి ఉన్నప్పటికీ, జనం వెహికల్స్ ఎక్కువగా వస్తున్నప్పటికీ, హీ వాంట్ కేర్, హీ విల్ బి ఫియర్లెస్. ఎందుకు? తండ్రి చేయి పట్టుకున్నాడు. అదేవిధంగా జగత్ పిత, చూడండి, పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. భగవద్గీతలో, ఓ అర్జున, నేను జగత్తు అనకంతటికి తండ్రి తల్లి అన్నారు. చూడండి, మామూలు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారు జగన్నాథుడు, జగత్ పిత, జగత్ జగన్మాత. వారి యొక్క పాదములు కనుక మనం ఆశ్రయిస్తే ఇంకా భయం ఏమిటండి? కాబట్టి నిర్భయత్వం. వివేకానంద ఒక చోట ఏం చెప్పినారు తెలుసండి, దట్ ఈజ్ ఏ జోక్ టు మీ అన్నాడండి. సరే, నాకు ఎవరిని చూసినా భయం లేదు, ఈ మృత్యువు చూస్తే అందరూ భయపడుతుంటారు, బట్ ఇట్ ఈస్ ఎ జోక్ టు మీ అన్నాడు. ఎవరిని గుర్చి కూడా నాకేం భయం లేదు, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ నథింగ్, డెత్ ఈజ్ ఎ జోక్ టు మీ అన్నాడు. జోక్ అంటే తమాషా. చావును గురించి అందరూ భయపడుతుంటే ఇదొక హాబీ అన్నాడు, అదొక తమాషా అన్నాడు. ఎవరు వివేకాలు? ఎందుకంటే నిరంతరం ఆత్మస్థితిలో ఉండేవారికి శరీర సంబంధమైంది ఏముంటుందని చెప్పండి. శరీరం అనేటువంటిది ఒక కల్పితమైనటువంటిది, ఒక జడమైనటువంటి పంచభూతములతో చేయబడినటువంటి వస్తువు అండి. ఇంకో పది, ఇంకో 5 మినిట్స్ అండి. అట్లా అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. నిర్భయత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మొదట చెప్పడానికి కారణం, అన్ని సుగుణముల కంటే ఇది నాయకుడు అండి, గొప్పవారు. అది కనుకుంటే అన్ని దారికొస్తాయండి. భయం కనుకుంటే నిజంగా అన్ని పతనమైపోతాయి, సుగుణములన్నీ కూడా జారిపోతాయండి భయం వల్ల. అనేక సుగుణాలు మానవుడికి ఉండవచ్చు, కానీ భయం అనుకుంటే అన్ని డ్రాప్ అయిపోతాయండి. సరే, నిర్భయం కలవారు వాడికి చూడండి, పొద్దున్న చూడండి కొందరు ముఖాలు చూస్తే ఏడుస్తూ ఉంటాయండి, ఏమిటో పెద్ద వరి యాంగ్జైటీ ఇదంతా మీద ఉన్నట్టుగా భావిస్తుంది. నిజమైనటువంటి ప్రాక్టికల్ వేదాంత కనుక వారు అనుభవించుంటే అటువంటి ఎప్పుడు రాదండి, ఎప్పుడు కళకళలాడుతుంటుందండి. ఎందుకంటే దుఃఖం అనేది ఎక్కడుంది చెప్పండి? పర్వతాన్ని బాణం పెట్టి కొడితే ఏమైనా కదులుతుందా చెప్పండి? అది ఏమైనా నశించిపోతుందా? ఎస్మిన్ స్థితే ఎస్మిన్ స్థితో న దుఃఖేన గురు నాపి విచాంజతే. ఆత్మస్థితిలో కనుక ఉంటే భయంకరమైన దుఃఖం వచ్చి పడ్డా కూడా నేను చెలింపడండి. మరి వారు ఎప్పుడైనా దుఃఖంగా ఉంటాడు చెప్పండి? కానీ ఆ విషయం తెలియదు కాబట్టి, ఈ ఆత్మజ్ఞానం లేదు కాబట్టి జనుడు పొద్దున్న లేస్తే చూడండి ఎట్లా ఉంటుందంటే, ఏదో దుఃఖపడుతూ ఏడుస్తూ అవి విచారంతో విచారగ్రస్తులై ఉన్నట్టుగా ఉంటుందని. పీపుల్ విత్ ఎమాషియేటెడ్ బాడీస్ ఆన్ లాంగ్ ఫేసెస్ ఆర్ ఫిట్ సబ్జెక్ట్స్ ఫర్ ది ఫిజీషియన్, దే ఆర్ నాట్ యోగిన్స్ అన్నాడు ఒక మహనీయుడు. కోలమొహాలు వేసుకుని ఏడుస్తుండే రకాలన్నీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుంటే మంచిది, కానీ యోగానికి వీళ్ళు పనికిరారు అన్నాడు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, పీపుల్ విత్ ఎమాషియేటెడ్ బాడీస్ అండ్ లాంగ్ ఫేసెస్ ఆర్ ఫిట్ సబ్జెక్ట్స్ ఫర్ ది ఫిజీషియన్, దే ఆర్ నాట్ యోగిన్స్. నిజంగా వేదాంత ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా ప్రవేశించినాడంటే ఎప్పుడు ఆనందం, ప్రహ్లాదం. చూడండి, ప్రహ్లాద, హ్లాద ఉంటే సంతోషం, ప్ర అంటే ప్రకర్షణ, ప్రహ్లాదుడు మోస్తరు ఉంటారండి. కానీ ఈ అజ్ఞానం ఈ అవివేకం దీంట్లో పడ్డవాళ్ళు, ఈ ప్రపంచమే సత్యం అని చెప్పి వేలాడేటువంటి వాళ్ళందరూ ఎప్పుడు ఏదో ఒక దుఃఖం పీడిస్తూనే ఉంటుందని. కనుకనే అభయం అని ఉంటాం. సత్వ సంశుద్ధి, ఇంకా సమయం లేదు, సంక్షేపంగా తీసుకొస్తాం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానయోగ వ్యవస్థితి. హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమునందు మనస్సు నిష్ట కలిగి ఉండాలండి. దాని పేరు జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం, ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ యందు నిలకడ కలిగి ఉండాలి. సరే, ఆనందం కానీ ప్రజ్ఞ కానీ పూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడున్నదంటే బయట లేదండి, తన హృదయంలోనే ఉన్నది. కానీ జనులు ఏం చేస్తున్నారు? బయట వెతుకుతున్నారు. ఆనందం ఎక్కడుంది, సుఖం ఎక్కడుందని ఇటుపోతున్నారు అటుపోతున్నారు, ఈ దేవాలయం ఆ దేవాలయం ఇవన్నీ చూస్తున్నారు. కానీ ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? తన హృదయంలో గని, ఓషన్ ఆఫ్ బ్లిస్,
ఆ సాగరం ఆనంద సాగరం కళ్ళలో ఉంది, మానవుడు తెలుసుకోలేకపోతున్నాడండి. చిన్న దృష్టాంతం చెప్తే అర్థమవుతుంది. ఒక వర్తకుడు అండి, పూర్వకాలం కాశీ పట్టణానికి యాత్ర బయలుదేరాడు. కాశీ పట్టణానికి పాదచారి నడుస్తూ పోతున్నాడు. ఇది వరకు బ్యాంకులు డ్రాఫ్ట్లు ఈ చెక్కులు ఇవన్నీ లేవు కాబట్టి డబ్బు తిరిగి పోవటానికి రావటానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బంతా మూట కట్టుకుని సంఖలో పెట్టుకుని బయలుదేరాడండి. ఎవరు ఆ వర్తకుడు ఖర్చుని. కొంత దూరం పోయిన తర్వాత ఒక దొంగ చూచాడండి, వీడి సంఖలో డబ్బు ఉన్నది, దీన్ని కొట్టేస్తే మంచిదని చెప్పి నెమ్మదిగా స్నేహం చేసుకున్నాడు. దొంగగా రాలేదు, స్నేహితుడిగా వచ్చాడు. ఏమండి వర్తకుడు గారు, ఏ ఊరికి వెళ్తున్నారు? తీర్థయాత్రకు. ఎక్కడికి? కాశీ. ఉరి ఉరి ఉరి, భలే స్నేహితుడు దొరికేవయ్యా, ప్రయాగ వరకు నేను కూడా వస్తాను అని చెప్పి దొంగ స్నేహితులు చేసుకుని నెమ్మదిగా ఇద్దరు కలిసిపోతున్నారండి. వాడి ఉద్దేశం ప్రయాగ కాదు, ఈ డబ్బు మూట కొట్టేయటమే వాడి ఉద్దేశం. ఏ ఇద్దరు పోతున్నారు సత్రాలు, అక్కడక్కడ సత్రాల్లో దిగుతున్నారు. దొంగకు గది, వీడికి ఒక గది, ఇట్లా వస్తున్నాయండి. ఒక సత్రంలో నుండి ఒక ఊళ్ళో సత్రంలో రూములు లేవండి, ఒక్కే సింగిల్ రూమ్ ఉందండి, సింగిల్ రూమ్. ఈ దొంగ ఈ వర్తకుడు ఇద్దరు రాత్రి అక్కడే పండుకోవాల్సి వచ్చింది ఒకే గదిలో. చూసారా? అప్పుడు దొంగ అనుకున్నాడు, ఈరోజు రాత్రి అయం ముహూర్త సుముహూర్తమస్తు, ఎందుకంటే గోల్డెన్ ఆపర్చునిటీ. వాడు పక్కనే పండుకున్నాడు, సంఖలో మూట ఉన్నది చూచాడు. ఇద్దరు రాత్రి భోజనం చేసి పండుకున్నారండి, దొంగ వర్తకుడు. పండుకునేటంత వరకు సంఖలోనే ఉన్నదండి ఏది, ఈ మూట, డబ్బు మూట. దొంగ చూసి పక్కనే పండుకున్నాడు, చూచినాడు. అర్ధరాత్రి వేళ దొంగ లేచాడండి, లేస్తే సంఖలో మూట లేదండి, లేదు. వాడి పెట్టెంత వెతికాడండి, లేదు. బీరువా అంతా వెతికాడు, వాడి గుడ్డలన్నీ వెతికాడు, మూటలన్నీ వెతికాడు, ఎక్కడ లేదండి. దొంగకు ఆశ్చర్యం కలిగిపోయింది, పండుకునేటంత వరకు డబ్బు మూట వాడి దగ్గరే ఉందండి, చూచాడు. కానీ లేదు. తర్వాత అర్ధరాత్రి చూస్తే లేదు. ఏమిటి ఇది, చాలా ఆశ్చర్యంగా ఉందేంటి, నేను వచ్చింది ఏంటి, యాత్రకు కాదు కదా, డబ్బుకే కదా, మరి డబ్బు లేనప్పుడు ఇంకా యాత్ర ఎందుకు, ఇంకా పొద్దున్నే వెళ్ళిపోదాను నా దారి అని చెప్పి అనుకుని పొద్దున్నే వర్తకుడు లేచిన తర్వాత అయినా ఈ కీలకం ఏమిటో కనుక్కోవటం చాలా మంచిదని దొంగ అడిగాడండి. ఏమి ఏ వర్తకుడు గారు, రాత్రి పండుకునేటంత వరకు మీ దగ్గర డబ్బు ఉంది, తర్వాత ఎక్కడ పోయిందని? మీ తలకాయ దిండు కింద పెట్టాను అన్నాడండి. వాడికి తెలుసండి వీడు దొంగని, ఎక్కడ పెట్టినా కొట్టేస్తాడు, కనుక వాడి తల కింద పెడితే వాడికి తెలియదు. సరే, ఈ విధంగా చూడండి, దీని అర్థం ఏమిటి తెలుసండి, డబ్బు కోసం అంతా వెతికినా ఎక్కడ కనిపించలేదు, ఎక్కడుంది, వాడి తల కిందే ఉంది. సరే, అదేవిధంగా వెతుకుతున్నాడు జీవుడు, దేనికోసం, దేవుడి కోసం, ఆనందం కోసం వెతుకుతున్నాడు. ఈ గుడికి వెళుతున్నాడు, ఆ గుడికి వెళుతున్నాడు, ఆ లోకానికి ఈ లోకానికి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడండి. కానీ పూర్ణమైనటువంటి ఆనందం, పూర్ణమైనటువంటి సుఖం ఎక్కడ కలుగుతుంది తెలుసండి, తన లోపల కలుగుతుంది. సర్చ్ వితిన్, అది వీ హ్యావ్ టు సర్చ్ వితిన్, దాని పేరే మెడిటేషన్. మెడిటేషన్ ప్రతిరోజు దీని గురించి నేను చెప్తున్నాను, యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఏమైనప్పటికీ కొంత అయినా గొప్ప అయినా మీరు అభ్యాసం చేయాలి, తప్పదండి. ఎందుకంటే ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ వరల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాని పేరే వైరాగ్యం. చూచారు, వైరాగ్యం లేకుండా ఇక్కడ మనస్సు నిలవదండి. శ్రీకృష్ణ పరమాత్మ అందుకునే వైరాగ్యము అభ్యాసము రెండు చెప్తున్నారండి. హౌ టు కంట్రోల్ ది మైండ్ అని చెప్పి అర్జునుడు అడిగితే, అభ్యాసేన తుక ఉంటే యా వైరాగ్యేన చ గృహ్యతే. ఈ సుగుణములు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 26 సుగుణములు చెప్తున్నారండి. అవన్నీ కనుక మనం చక్కగా అభ్యాసం చేస్తే ఏం ఫలితం అని మీరు అడిగితే, బంధం నుంచి తప్పించుకుంటాడు. సార్, మానవుడు ఇప్పుడు నేను స్వతంత్రంగా ఉన్నారని చెప్పి ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు అండి. మూడింటి చేత బద్ధుడైనాడండి ఎవరైనప్పటికీ, రాజాధిరాజు కానీ లేదా పండితుడు కానీ భేదవాడు కానీ ఎవరైనప్పటికీ, హీఈస్ బౌండ్ బై 3. ఏమిటో తెలుసండి, దేశము, కాలము, క్రియ. టైం, స్పేస్, కాజేషన్. టైం అంటే ఏమిటి, వాడి జీవితం లిమిటెడ్ చూడండి, మా ఉంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు. హీఈస్ లిమిటెడ్ బై టైం. వాడు అస్వతంత్రుడు అండి, స్వతంత్రుడు కాదు. దేని చేత, కాలం చేత బద్ధుడైన. అదేవిధంగా దేశం, దేశం అంటే ఏమిటి, హీఈస్ లిమిటెడ్ బై స్పేస్. వాడి వై ఎత్తు ఎంత, 6 అడుగులు చూడండి, లేక 5.5 అడుగు. ఇంకా పెరగమనండి, పెరగలేడు. దేర్ ఫోర్ ఈజ్ డిపెండెంట్. వాడు పెద్ద స్వతంత్రత లేదండి, ఆకారం పెంచుకోవటంలో వాడికి ఏమైనా శక్తి ఉందా, లేదు. కాబట్టి దేశము చేత, కాలము చేత, క్రియ. క్రియ అంటే ఏమిటి, వాడు పూర్వజన్మలో చేసిన కర్మకు వాడు బద్ధుడు. చూచారు, ఇప్పుడు వాడు కుంటివాడిగా గుడ్డివాడిగా పుడుతున్నాడంటే దేవుడికి ఏ సంబంధం లేదండి. వాడు చేసిన పూర్వజన్మ ఆర్జితమైన దౌర్భాగ్యమైన పాపకర్మ యొక్క ప్రభావమే కానీ చూడండి. కాబట్టి కర్మకు వాడు బద్ధుడు. ఈ విధంగా టైం, స్పేస్ అండ్ కాజేషన్, దేశము, కాలము, క్రియ, ఈ మూడింటికి బద్ధుడైనంత వరకు మానవుడికి శాంతి ఎక్కడ చెప్పండి. దీన్ని తప్పించుకుని పోవాలండి. ఈ మూడు దేని మీద ఆధారపడ్డాయి, ఉపాధి. ఉపాధి మీద ఆధారపడినాయి. మనం ఎవరో ఉపాధికి సాక్షి. చిదానంద రూప శివోహం శివోహం. ఆ విషయం కనుక తెలుసుకుంటే చక్కగా, ఇప్పుడు చూడండి, ధ్యానంలో ప్రపంచం మూడు మర్చిపోవాలండి, వినండి. మూడు మర్చిపోతే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదు. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాట్ ఎక్స్ప్లెనేషన్.
నోటితో ఎంత చెప్పినా తృప్తి లేదండి, అనుభవించండి. మూడు మర్చిపోవాలి. ఏమిటి చెప్పండి? ప్రపంచం. ప్రపంచం మర్చిపోవాలంటే భగవంతుడు బ్రహ్మాండమైన ఉపకారం చేశాడండి. ఏమిటి తెలిసిన? కంటికి రెప్ప పెట్టాడు చూడు. కంటికి రెప్ప, కన్ను మూసుకుంటే నో వరల్డ్ చూడు. ప్రపంచం అంతా దేనివల్ల కనిపిస్తుంది? దీనివల్ల కనిపిస్తుంది. కన్ను కన్ను మూసుకోండి చూడు. గీతలో కూడా దిశస్ జనవలోకయం, ధ్యానం చేసేప్పుడు దిక్కులు చూడబాక అని గీతలో చెప్పారు. ఈ కన్ను మూసుకుంటే 3/4 ఆఫ్ ది వరల్డ్ ఇస్ గాన్ చూడు. పోయింది కదా, ఆ గొడవలు ఏం లేవు కదా. ఇకపోతే శరీరం మర్చిపోవాలి. శరీరం మర్చిపోవాలంటే మితాహారం చూడు, సాత్విక ఆహారం, దైవార్పిత ఆహారం, న్యాయార్జిత ఆహారం. ఈ ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే యూ కెన్ ఫర్గెట్ యువర్ బాడీ చూడు. ధ్యానం చేసేటప్పుడు ఊరికే ఏమి తినబాకండి, కొంచెం పరకడుపున చేస్తేనే మంచిదండి. ఇంకా ఏదైనా అవసరం ఉంటే కొంచెం నీళ్లు తాగండి. అంతేగాని ఏదైనా తిని గనక ధ్యానం చేస్తే అంత ఏకాగ్రత రాదండి, ఎందుకంటే బరువుగా ఉన్నట్టుంది. యూ షుడ్ నాట్ ఫీల్ యువర్ బాడీ. పెద్దలు ఏం చెప్పారు తెలుసండి? ఫాస్ట్ అండ్ ప్రే అన్నారండి. ఫాస్ట్ అండ్ ప్రే అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నారు. ఇప్పటి కాలం వాళ్ళు కొంచెం మార్చుకున్నారండి. ఏమిటి తెలిసిన? ఫీస్ట్ అండ్ ప్రే అన్నాడండి వాడు. ఒక ఈ అనేది ఎక్కువ పెట్టాడంటే విందు చేసుకుని తర్వాత ప్రార్థన చెయ్యి అన్నాడండి వాడు. ఏమైనా ఉంటుంది బాగా విందులో తిని కూర్చోండి మీరు ధ్యానానికి, నేను చెప్పడం కాదు. బాగా పోని భోజనం కానీ ఏదైనా పలహారం కానీ బాగా తిని కూర్చుంటే యూ కెన్ నెవర్ ఫర్గెట్ యువర్ బాడీ. శరీరం కనిపిస్తూనే ఉంటుందండి. శరీర భావన లేకుండా ఉండాలంటే, దాన్ని మర్చిపోవాలంటే కంప్లీట్ హెల్త్ అది. తేలిక బెండు మోస్తరు ఉంటుందండి శరీరం, దూది మోస్తరు. అప్పుడేమవుతుంది? ముప్పాతికి ప్రపంచం పోయిందండి. ఇటు కన్ను మూసినందు వల్ల కొంత పోయింది, శరీర ఆరోగ్యం వల్ల కొంత పోయింది, ఇంకేమిటి మిగిలింది? సంకల్పం. ఆ సంకల్పం పోవాలంటే కొంచెం బ్రహ్మాండమంతా భగవత్ స్వరూపం అనే భావన కలగాలండి, వివేకం. ఆ వివేకం వల్ల వైరాగ్యం కలిగి మనస్సు బహిర్ముఖంగా పోకుండా పరప్రాణి మీద దయ ప్రేమ కలిగి అంతర్ముఖం అయిపోతుందండి ఇది. ఒకరిని ఎందుకు బాధించాలి అనేటువంటి భావన కలుగుతుంది. ఇక ప్రపంచం అంతా కూడా మన యొక్క మిత్రుడు అనేటువంటి భావన కలుగుతుంది. ఇక మనస్సు ఎక్కడికి పరిగెత్తుతుంది చెప్పండి? ద్వేషం ఎవరి మీద, అసూయ ఎవరి మీద? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఇవాభూత్ విజానత తత్ర కోమోహ కశ్యోక ఏకత్వం అనుపశ్యత. కాబట్టి మానవుడు ఈ బంధనం నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏది, ఈ మూడు ఏంటి? టైం, స్పేస్ అండ్ కాజేషన్. బంధనంలో పడిపోయినాడు. ఏనాటికైనా మానవుడు తప్పించుకోవాలంటే ఉపాధిని దాటినటువంటి ఆత్మస్థితిని పొందాలి. ఏవం బుద్ధే పరం ధ్యానంలోనండి, ఈ మూడు గనక మర్చిపోతే వాట్ రిమైన్స్ ఈజ్ గాడ్ అది. అప్పుడు ఇంకో జాగ్రత్త అండి, ఎవరికైనా కనుక ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర గనక వస్తే మీరు కంటిన్యూ చేయబాకండి. డోంట్ కంటిన్యూ అవర్ మెడిటేషన్, ప్లీజ్ గెట్ అప్, లేవండి. సన్నెలతో ముఖం కడుక్కోండి, చేతులు కాళ్ళు కడుక్కోండి, ఇటు అటు నడవండి, నిద్రని పోగొట్టుకోండి, మళ్ళీ వచ్చి కూర్చోండి. సార్, కొందరు ఏం చేస్తుంటారంటే నిద్ర వచ్చినా తమో గుణం వచ్చినా అట్లాగే కంటిన్యూ చేస్తే జపాలు చేస్తుంటారు, ఇటు ఇటు కదులుతుంటారు, నాట్యం ఆడుతుంటారు. అది మంచిది కాదండి, అది వేస్ట్ ఆఫ్ టైం అని. కనుక లేవండి, లేచి కొంచెం ఒళ్ళు విద్య కాళ్ళు ఇన్ని కడుక్కుని మళ్ళీ నిద్రను పోగొట్టాలండి. నిద్ర ఏంటండి? ఇది జడమైన స్థితి అండి. ఇది రాత్రి నిద్ర సుషుప్తితో సమానం. ఇది తురియం. ఈ తురియంలోనండి మేలుకోవాలి. మేలుకొని సమంకాయ శిరోగ్రీవం వర్టికల్గా కూర్చుని ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా అంత డిజాల్వ్ అయిపోవాలండి. సరే, అప్పుడు కూర్చుంటే ఎంత లాభం, గీతలో చెప్పారు, ఎం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తత యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాయతే. ఇప్పుడు చెప్పిన సుగుణములన్నిటి యొక్క ఉద్దేశం ఇదేనండి, బంధనం నుంచి తప్పించుకోవాలి. సార్, మానవుడు అది ప్రయత్నం చేయటం లేదండి. బంధరాహిత్యం కోసం లేదు. ఈ భోగ విలాసముల్లోనే టైం అంతా పోగొట్టుకుంటున్నాడు, కానీ బంధనం పోగొట్టుకోవటానికి జ్ఞానం పొందటం లేదండి వాడు. సార్, చిన్న దృష్టాంతం. ఒక పట్టణంలోనండి దంపతులు ఉన్నారండి, భార్యాభర్త. కొత్తగా పెళ్ళయిందండి. భార్య ఒకసారి భర్తను అడిగింది, ఆయన పెద్ద ధనవంతుడు కాదు, ఏదో మధ్యతరగతి వాడు, చిన్న ఉద్యోగం అండి. ఏమండి, ఈ వీధిలోని వారంతా మంచి మంచి చీరలు కడుతున్నారు, పెళ్ళైనప్పటి నుంచి ఒక చీర కూడా మీరు మంచిది నాకు కొనిపెట్టలేదని చెప్పి ప్రాధేయపడి అడిగిందండి. ఎవరు? భార్య. అమ్మగారి మీద ప్రేమ చేత తన జీతంలో పొదుపు చేసుకుని కొంత డబ్బు సేకరించుకుని ఒకనాడు రాత్రి ఇట్లాగే 8 గంటలకి, అది ఒక పట్టణం అండి, ఆ పట్టణంలో పెద్ద టెక్స్టైల్ షాప్ ఉందండి, బ్రహ్మాండమైనటువంటి గుడ్డల షాప్ అది, పెద్దది. దాని దగ్గరికి చీరలు, అమ్మగారికి చీర అడిగింది కదా, ఒక చీర కొనిపెట్టాలనే ఉద్దేశంతో పర్సులో కొంత డబ్బు వేసుకుని ఇద్దరు బయలుదేరారండి ఎక్కడికి, షాప్కి. ఇదే రాత్రి ఇట్లాగే 8 గంటలకి అంత లైట్లు చక్కగా వెలుగుతున్నాయి. గుమాస్తా గారండి షాప్లోకి తీసుకెళ్ళారు, అది పెద్ద షాప్ కదండి.
ఇటు నుంచి ఇంకొక ద్వారంలోకి తీసిపోయినాడు, అటు నుంచి ఇంకో గదిలోకి తీసిపోయినాడు, అక్కడి నుంచి ఇంకోటి, అక్కడి నుంచి షోరూమ్, ఎంత బ్రహ్మాండమైన బైరవాలు అవన్నీ పెట్టున్నాయి. గుమాస్తా అండి చీరలు తీసుకు కింద పడేస్తున్నాడండి. చూస్తుంటే భార్యకి ఆహా వైకుంఠం వైకుంఠం మోస్తుందండి, ఎందుకంటే చీరల కోసం ఏ ఈయనకి గుండె దడద ఎక్కడ ఈయనకు ఉంటుందో పరసు ఖాళీ అవుతుందని ఈయన ఏడుపండి. ఈమెమంటే ఓ ఈ చీరలు చూసి భలే ఆనందపడుతుంది, చీరల కింద పడేస్తున్నాడు. ఆఖరికండి ఒక చీరను వచ్చి రెండు చీరలు కొనేసిందండి ఎవరి అమ్మగారు. ఇంకా గుమాస్తా గారు కింద పారేస్తున్నారండి. భర్తను అడిగారు గుమాస్తా, ఏమంటే ఇంకేం చూపించమంటారని, బయటికి పోయే దారి చూపించవాయి అన్నాడు. అదే అండి భార్యకి భర్తకి ఎంత భేదం వచ్చండి. భార్య అక్కడే ఉండి ఈ చీరలన్నీ ఇంకా కొనాలనేటువంటి ఇది ఈయన ఎప్పుడు తప్పించుకుపోతామా ఎప్పుడు తప్పించుకుపోతామని ఈయన. అదేవిధంగా జ్ఞానికి అజ్ఞానికి ప్రపంచంలో ఇద్దరూ ఇక్కడే ఉన్నారండి. జ్ఞాని హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్, ఇది ఈ శరీరం అనేటువంటిది, ఈ ప్రపంచం అనేటువంటిది, భవ దుఃఖం అనేటువంటి ఈ బంధన నుంచి ఎప్పుడు తప్పించుకుంటామని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ తెలివి తక్కువ అజ్ఞానం ఏం చేస్తున్నాడు తెలుసండి, ఇవన్నీ ఎప్పుడు అనుభవిస్తాం, ఈ విషయ సుఖాలు ఇంద్రియ సుఖాలు ఇట్లా పాపం టైం ఉంటుంది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ని సుగుణాలు చెప్పడానికి కారణం ఏమిటంటే ప్లీజ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. అయ్యా మీరు గృహంలో ఉంటున్నారని అనుకున్నారేమో, అజ్ఞానం అనుకుంటే గృహం కారాగృహం అవుతుంది, జాగ్రత్త. గృహం గృహంగా ఉండదు, కారాగృహం అయిపోతుందండి. ఎందుకు? అజ్ఞానంలో వాడు నాశనం అయిపోతున్నాడు. కనుక జీవితం ఎందుకు కొరకు వచ్చిందంటే వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డంజన్ ప్రిజన్, ఈ బందికానాల నుంచి మానవుడు తప్పించుకోవాలండి. అది ఇన్ని జన్మలు అయిపోయిన ఇంతవరకు కూడా ఇట్లాగే గడుస్తుంటే ఎట్లా చెప్పండి, దుఃఖపడాలండి. ఇంతవరకు ఎన్ని రింగులో కలిసిపోయినాయి ఈ గొలుసు చూడండి, ఈ సంసార దుఃఖం అనేటువంటి గొలుసు, జనడ మరణ రూపమైనటువంటి గొలుసు చైన్, దీనిలో ఈ మానవ జన్మ ఒక రింగు ఇంతేనండి సార్. మళ్ళీ అజాగ్రత్తగా ఉంటే ఇంకా ఎన్ని రింగులు వస్తాయండి సార్. కాబట్టి ఇక్కడే బ్రేక్ చేసుకుని ఈ చైన్ చైన్ అంటే ఈ శృంఖల, ఈ దాస్య శృంఖల, ఈ సంసార దుఃఖం అనేటువంటి శృంఖలం ఇక్కడ ఛేదించుకుని చూడండి, ఆ భవదుఃఖం పోగొట్టుకుని చూడండి, వివేకానంద నాగమహాశయుడు చూడండి, రామకృష్ణ పరమహంసకి ఇద్దరు శిష్యులు అండి. గృహస్థులందరిలో నాగమహాశయుడు గొప్ప, సన్యాసులందరిలో వివేకానంద. ఇద్దరు వివేకానంద జ్ఞాన మార్గం, నాగమహాశయుడు భక్తి మార్గం. ఒక మహనీయుడు ఇద్దరిని పోల్చి చెప్పాడు, ఇద్దరిని మాయ వచ్చి బంధించింది మాయనే గొలుసు, నాగమహాశయుడు దాసోహం 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 అని భక్తి మార్గంలో తన స్వరూపాన్ని కించిత్తు చేసుకుని కించిత్తు చేసుకుని మాయనే గొలుసు రింగులో నుంచి దూరి పారిపోయినాడు అని చెప్పి ఆయన వర్ణించిన. వివేకానంద శివోహం శివోహం అని బాగా ఎక్స్పాండ్ చేసుకుని గొలుసును ఎర్రకొట్టి నాశనం చేసిపోయినాడు. అచ్చు ఇద్దరు మాయను దాటిపోయినారని చెప్పి చక్కని ఉపమానం చెప్పారు. కనుక ఈ 26 సుగుణములు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చక్కగా బోధిస్తున్నారు. ఇంకా ఒకటి రెండు సంక్షేపంగా చూస్తాము. అహింస అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం తమస్య యజ్ఞస్య స్వాధ్యాయ స్తపాద్యవం. అహింస సత్యమక్రోధశ్చాగశ్శాంతిరపయశునం దయాభూతేష్వలోలత్వం మార్దవం హ్రీరచాపలం. ఇటువంటి విషయాలన్నీ ఎవరండి చెప్పేది? ఏదో భగవద్గీతలో చదువుతున్నాం సరే, కానీ ఓ చిన్న సలహా, ఒక అనుభవజ్ఞుడైనటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వారి దగ్గర కొంచెం విషయం అనుభవం నేర్చుకోవటం మంచిదండి. అది గీతలో అదే శ్రీకృష్ణ వారు, నాయన అర్జున నువ్వు ఎంత గొప్పవాడైనా సద్గురువు అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని విషయాలు పరిప్రశ్న వినయంతో ప్రశ్న చేసే విషయం తెలుసుకో, ఎందుకంటే దర్శిన దే హ్యావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్, చక్కగా చెప్పగలరు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ప్లీజ్ అండర్లైన్ తత్వదర్శిన, దే హ్యావ్ సీన్ గాడ్. అటువంటి మహనీయులు ఉంటే వారి దగ్గర కొంచెం నేర్చుకోవడం చాలా మంచిదండి. కనుకనే మహనీయులు చెప్తున్నారు గురుసేవ, గురు పూజ, గురు ధ్యానం ఇదన్నీ ఎక్కువగా చెప్తుంటారు. ఈ మధ్య అండి ఒక ఆయన ఇంకొక ఆయన ఇద్దరితో మాట్లాడుతుంటే ఆయనకి గురువుల మీద విశ్వాసం లేదండి, ఇంకొక ఆయనకి గురువు అంటే ఎంతో ప్రేమ, గురువు అంటే ఎంతో భక్తి అండి. ఈ భక్తి లేనివాడు వచ్చి ఆయనతో మాట్లాడుతూ వాద వివాదం చేసుకుంటున్నాడు. ఏమయ్యా ఏం బుద్ధి తక్కువ కాకపోతే తలకాయ వంచటమేటి గురువు దగ్గర అంటాడండి వీడు చూడండి గర్వం, తలకాయ వంచటమేటి సరే దేవుడి దగ్గర ఏదో వంచావు, గురువు దగ్గర ఎందుకు వంచాలి, మామూలు మనుషుడిగా కదా ఎందుకు వచ్చినా. కొందరేం ఆకాశంలో నుంచి ఊడిపడ్డా గురువు గారు, గురువుకి ఏమైనా కొమ్ములు మొలిచినాయా అని అడుగుతుంటే వీడు ఒళ్ళు మండి ఏమయ్యా గురువుకి కొమ్ములు మొలిచినాయి అంటావా, ఒక కొమ్ము కాదు మూడు కొమ్ములు మొలిచినాయి జాగ్రత్త అన్నాడు. ఏమిటన్నాడు, గాకు కొమ్మిస్తే గూ, రాకు కొమ్మిస్తే రూ, వాకు కొమ్మిస్తే ఊ, గురువు మూడు కొమ్ములు అన్నాడండి. ఆ దెబ్బతో సిగ్గుపడి పారిపోయినాడు అండి వాడు. లేకపోతే అంటే గురువును కూర్చో ఈ విధంగా చేస్తుంటాడా, అనుభవం లేనిటువంటి వాక్యాలండి ఇవన్నీ కూడా.
సాక్షాత్ అవతారమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం చూడండి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 26 సుగుణములు చెప్పినారు. ఏమండి ఇక దుర్గుణములు, వీటన్నిటి బాగా అభ్యాసం చేయమని చెప్పి దుర్గుణము లిస్టు కూడా చెప్తున్నారండి. అదేమిటి? అసుర సంపద అంటే నెగటివ్, యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఏమిటో వినండి. దంభోదర్పోభిమానశ్చ క్రోధపారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. దంభం దర్పం, దీంట్లో విచిత్రం ఏమిటో చెప్పమంటారా? కోపం అనేటువంటిది రెండిట్లో వచ్చేసిందండి. ఇటు దైవగుణాల్లో కోపం లేకుండా ఉండటం, అక్రోధం అని వచ్చిందండి. దీనిలో క్రోధం ఉంది. అసుర గుణాల్లో క్రోధం కూడా వచ్చిందండి. సార్ క్రోధం అనేది రెండిట్లో, క్రోధాన్ని పోగొట్టుకోమని చెప్పి దైవగుణాల్లో చెప్పడం, క్రోధం అనేటువంటిది అసుర గుణం అని చెప్పి ఇక్కడ చెప్పడం. కాబట్టి రెండింటిని పోగొట్టుకోమని శ్రీకృష్ణ పరమాత్మ అక్రోధో చూడండి, అక్కడ ఇక్కడ క్రోధం, ఈ అసుర సంపదలో క్రోధం అండి, కోపం. నిజంగానండి ఆ కోపం వస్తే ఏం జరుగుతుందో శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పారు. సైకాలజీ, ఈ కోపం యొక్క సైకాలజీ చూడండి. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కళ్ళు వంటిది, కోపం కనుక వస్తే కళ్ళు తాగినట్టు అయిపోయి ఎదుటివాడు ఎవడో తెలియదండి, మైమర్చిపోతాడు. వాడిని కొట్టడం తిట్టడం నానా, కోపం తగ్గిపోయిన తర్వాత వాడే మళ్ళీ పశ్చాత్తాపడతాడు, అయ్యో ఎందుకు బాధ చేసినాను. కళ్ళు అండి, కళ్ళు మోస్తే కైపు ఉన్నంత వరకు చేయరాని పనులన్నీ చేస్తాడండి. సరే కోపం, దాని గురించి పెద్దలు శాస్త్రంలో చెప్పిన వాక్యం వినండి. ఉత్తమే క్షణ కోపం సార్, పెద్దలకు కూడా ఎప్పుడైనా కోపం రావచ్చు, కానీ ఎంతసేపు ఉంటుంది తెలిసిన క్షణం. నీటి మీద కూర్చోండి, నీళ్ళ మీద ఓం అని రాయండి, ఎంతసేపు ఉంటుంది అక్షరం కలిసిపోతుంది వాళ్ళ చూడండి. నీటి మీద రాత మోస్తారు పెద్దలకు వచ్చిన కోపం అంటాడని చూడు. ఉత్తమే క్షణ కోపం సార్, మధ్యమే ఘటికాద్వయం. మధ్యమ తరగతి వారికైనా కోపం వస్తే ఒక గడియ, ఒక గడియసేపు పీడిస్తుందటండి వాడిని. అధమేతో అహోరాత్రం, అధముడి కనుక కోపం వస్తే 24 గంటలు వాడిని బాధిస్తుందటండి. అధమేతో అహోరాత్రం నీచేతో మరణాంతికం. మరీ అధముడికి చచ్చే వరకు కోపం పోదండి అది. అదేమిటో కానీ కొందరండి పక్కింటి వాళ్ళతో ఈ కోపాలు పెట్టుకుని వాళ్ళతో మాటలు మాట్లాడరండి చూడండి. అంటే ఏమిటి, కోపాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారనమాట చూడండి. అదేమిటో కానీ కర్మ, ఏదో వదిలేస్తే పోతుంది కానీ ఆ పాడుగుణాన్ని నేను మీతో మాట్లాడేది లేదని చెప్పి ఈ ఎప్పుడు శత్రువుగానే చూస్తుంటారండి. అది మంచిది కాదండి. కోపం అనేటువంటిది కళ్ళు వంటిదని శ్రీకృష్ణ పరమాత్మ రెండిట్లో చెప్పారండి. అక్రోధం, అక్రోధం అనే దైవగుణాల్లో, క్రోధాన్ని వదిలిపెట్టమని ఇక్కడ అసుర గుణాల్లో కూడా చెప్పారు. సరే క్రోధం అనేది అసుర గుణం కనుక దంభోద ఈ గుణాలు దాని గురించి ఎక్కువ చెప్పవలసింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ అసుర గుణాలని కొంచెం ఎక్కువగా వర్ణిస్తున్నారండి. వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏది ఈ అజ్ఞానం కలిగిన వారు, దంభం కలిగిన వారు, దర్పం కలిగిన వారు, అసూయ కలిగిన వారు ఎట్లా ప్రవర్తిస్తారో చక్కగా చెప్పారు. ప్రపంచం అనేది దీన్ని దేవుడు అనేవాడు సృష్టించలేదు అంటాడండి వాడు చూడండి. దేవుడు అనేవాడు సృష్టించలేదు, ఎందుకంటే ఇది ప్రకృతి అంటాడండి వాడు చూడండి. దేవుడిని నమ్మడండి వాడు. అపరస్పర సంభూతం కిమన్యత్కామహేతుకం, వాడు ఏ విధంగా ఉంటాడో వర్ణిస్తున్నారు. ఆశాపాశ శతైర్బద్ధ, ఆశలనేటువంటి శతై, శతై అంటే వందల కొలది తాళ చేత కట్టబడతాడని సార్. ఆశాపాశ శతైర్బద్ధా కామ క్రోధపరాయణ ఏహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయ. అన్యాయంగా డబ్బు సంపాదించి తింటుంటారండి. ఏమో ఆనందపడతారు కానీ అన్యాయం యొక్క ఫలితం అనుభవించాలా ఏనాడైనా చెప్పండి. నిజంగా ఉత్తమ శాస్త్రంలో ఏం ప్రమాణం చెప్పారు కదండి, తీవ్రమైన పుణ్యం కానీ తీవ్రమైన పాపం కానీ ఇక్కడే ఫలితం వస్తుందని కొందరు చెప్పారండి. చల్ ఆ శ్లోకం వినండి. త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపైరిహైవ ఫలమశ్నుతే. తీవ్రమైన పుణ్యానికి ఇక్కడే ఫలితం సుఖం, తీవ్రమైన పాపానికి ఇక్కడే దుఃఖం కలుగుతుందని పెద్దలు చెప్పారండి. సార్ ఓ చోట జరిగిన విషయం చెప్తున్నాను. ఇట్లాగే ఉపన్యాసం జరుగుతుంటే, ఆధ్యాత్మిక ఉపన్యాసం, ఒక దొంగ వచ్చి విన్నాడండి. దొంగ వాడు ఈ ఉపన్యాసంలో ఏమని చెప్పారని, దొంగతనం మహాపాపం అని ఈయన ఉపన్యాసం చెప్పాడండి. చెబితే అది దొంగకి మనసులో పడింది, పడి ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, దొంగ ఈ విధంగా దొంగతనం మహాపాపం ఉంటున్నాడని ఇంటికి వెళ్ళి ఆలోచించి ఆలోచించి దొంగతనానికి స్వస్తి చెప్పాలని చెప్పి అనుకుని ఏదో ఎడితిరిగి దొంగతనం మానేస్తున్నాను కదా అని ఒక్క పెద్ద దొంగతనం చేసి తర్వాత మానేస్తాను అని అనుకున్నాడు. చివరికి లాస్ట్ది పెద్ద దొంగతనం చేసి ఆపేస్తాను. పెద్ద అంటే ఏమిటి, రాజుగారింట్లోనే ప్రవేశిస్తే అది పెద్ద దొంగతనం అవుతుందని చెప్పి అనుకుని
కరెక్ట్గా జరగాలి కదా, లాస్ట్ దొంగతనం కదా. చక్కగా జరగాలంటే దానికి లగ్న బలం, ముహూర్త బలం ఉంటే మంచిదని జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా చేయి చూచి రాజుగారింటో కన్నం వేయాలి, లగ్నం చెప్పవయ్యా అన్నాడు. ఎవరిని జ్యోతి జ్యోతిష్కుడు రెండు చెవులు మూసుకుని, రామ రామ రామ, ఆ మాట అనబాక, నిన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, జాగ్రత్త. అప్పుడు దొంగ అండి జ్యోతిష్కుడు చెవిలో ఏదో మంత్రం చెప్పాడండి. ఏ మంత్రం తెలుసునా? చెరి సగం స్వాహ అన్నాడు. రాజుగారింటో ఎంత వస్తుందో నాకు లాభం, సగం నీకు ఇస్తా, 1000 కనుక వస్తే నీకు 500, 2000 వస్తే నీకు 1000 అని చెప్పి చెప్పాడు. మరి దానికి ఆశపడ్డాడు ఎవరు ఈ జ్యోతిష్కుడు. ఓ పుస్తకాలన్నీ తిప్పాడు తిప్పాడు తిప్పాడు. ఆఖరికి రేపు రాత్రి 1:30 అర్ధరాత్రి మంచి ముహూర్తం, అప్పుడు కనుకేస్తే అందరు నిద్రపోతారు, జాగ్రత్త అన్నాడు. సరే అట్లాగే పోయినాడండి. పోతే నిజంగా రాజభవన్ అంతా నిద్రపోవటమే, అందరూ నిద్రపోవటం. వీడు సంచి తీసుకెళ్ళి చక్కగా ఇది అది వేసుకుంటున్నాడు, నగలు ఆభరణాలు ఇవన్నీ వేసుకుంటూ. వాడికి ఒక అభిప్రాయం ఏమిటంటే, ఇది లాస్ట్ దొంగతనం కాబట్టి కొంచెం ఎక్కువసేపు చేస్తే మంచిది అనుకున్నాడండి వాడు. మళ్ళా దొంగతనం లేదుగా, ఇది ఆఖరిది కాబట్టి ఎక్కువసేపు, తెల్లవారే వరకు దొంగతనం చేస్తూనే ఉన్నాడండి వాడు. తెల్లవారేపుడు గార్డులు లేచారండి, లేచి వాడిని పట్టేసి దొంగని చెప్పేసి రాజుగారి దగ్గర తీసుకుపోయినాడండి, చెవు మెలిపెట్టి తీసుకుపోయినాడు. ఏమయ్యాలి దొంగతనం చేసావు కదా, శిక్ష ఏమిటో తెలుసినా, పోలీస్ ఆయన పిలిపించారు, 100 దెబ్బలు వీపు మీద దంచండి అన్నాడండి, 100 దెబ్బలు కొట్టండి అన్నారు. ఏ పోలీస్ ఆయన వచ్చి 1, 2, 100 కదండి, 50 కొట్టేటప్పటికి ఆగండి ఆగండి, నా భాగస్థుడు ఒకడు ఉన్నాడు అన్నాడండి. మేమిద్దరం పంచుకోవాలి, రాజుగారింట్లో ఏం వచ్చినా దాన్ని డివైడ్ చేసుకోవాలి మేమిద్దరం. 1000 రూపాయలు వస్తే 500 వాడికి, 100 దెబ్బలు వస్తే 50 దెబ్బలు వాడికి. ఏమిటి ఏమిటి అన్నాడు నా భాగస్థుడు. అప్పుడు చెప్పాడండి, ఇదిగో లగ్నం పెట్టాడండి మహానుభావుడు. పోలీసులు పరిగెత్తికెళ్ళి చెవు మేలు పెట్టి వాడిని ఎత్తిన వాడు ఈ మీద తక్కిన 50 కొట్టాడండి. చూసారా, కనుక శాస్త్రంలో చెప్పిన చోటు ఎంత సత్యంగా ఉంది అది. త్రిభీర్ వర్షైర్ త్రిభీర్ మాసైర్ త్రిభీర్ పక్షైర్ త్రిభీర్ధనై అత్యుత్కటై పుణ్యపాపైరిహైవఫలమశ్నుతి. ఇక్కడే ఫలితం వస్తుంది తీవ్రమైనటువంటి పాపానికి కూడా. కనుక పాపకర్మ అనేటువంటిది లవలేశం కూడా లేకుండా చేసేటువంటి కార్యములన్నీ కూడా శుద్ధమైన కర్మ, పరోపకార కర్మ, శుభ దైవకర్మ చేయమని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం. ఆశలు పెంచుకోబాకండి. చూడండి, ఆశాపాశ చతై 100 కొలది తాళ చేత మానవుడు కట్టబడుతున్నాడు అండి. సరే, కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు బోధించేది ఏమిటంటే, నాయన వీరి యొక్క స్వరూపం ఇంకా కొద్దిగా చెప్తాను విను. ఏమిటంటే, ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమానమదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంభేనావితి పూర్వకం. ఈ అసుర గుణం కలవాళ్ళండి, తమ్ము తాము పొగడుకుంటారటండి, తమ్ము తాము పొగడుకుంటారు. ఏమండి ఇప్పుడు మీరు గొప్పవారండి, ఎవరు చెప్పాలి, ఇతరులు చెప్పాలి మీరు గొప్పవారు అని. మీరే చెప్పుకుంటూ నేను గొప్పవాడిని డబ్బా వాయించుకుంటూ ఉంటే ఎట్లా చెప్పండి అది. కనుక ఆత్మ సంభావిత తన్ను తాను గొప్పగా చెప్పుకుంటాడు ఎవడు. ఆత్మ ఈ మధ్య ఒక పట్టణంలోనండి ఒక పండితుడు ఉన్నాడండి. ఆ పండితుడు తన ఇంట్లో ఒక బోర్డు కట్టుకున్నాడండి, బోర్డు కట్టుకున్నాడు. ఆ బోర్డు మీద తన పేరు రాసుకుని కొన్ని బిరుదులు రాసుకున్నాడండి, కొన్ని బిరుదులు, కవి సార్వభౌమ, కళాప్రపూర్ణ, ఇవన్నీ బిరుదులు రాసుకున్నాడు. ఈ పక్కింటి అమ్మగారికి పండితుడు భార్యకి స్నేహితం అండి. అప్పుడప్పుడు వచ్చి ఆ కుశల ప్రశ్నలు అడుగుతుంటుంది. ఒకనాడు పండితుడు ఎక్కడో ఒదారికి పోతే ఈ పక్కింటి అమ్మగారు వచ్చి ఈ బోర్డు చదివిందండి. అక్కయ్య అక్కయ్య, బావగారికి బిరుదులన్నీ ఎవరిచ్చారు అని అడిగిందండి. అంతటి మహానుభావుడికి ఒకరికి ఇవ్వాలండి, మంచి రోజు చూచి ఆయనే పెట్టుకున్నాడండి. ఇది ఆత్మ సంభావిత. దీని గురించి కఠోపనిషత్తులో కూడా చెప్తారండి. సరే, అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా. చూడండి, పండితం మన్యమాన, తమ్ము తాము పండితులని చెప్పి అనుకుంటున్నారండి. దంద్రమ్యమానా పరయంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా. కఠోపనిషత్తు. కనుక ఈ అసుర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఉన్నారు చూడండి, వీళ్ళ యొక్క గుణాలని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చాలా చెప్తున్నారు, సమయం లేదనుకోండి. వీళ్ళందరూ ఇంకొక ఆయన ఏమంటాడంటే, నేను ధనవంతుణ్ణి, నాకు 10 మంది పరిచారకులు ఉన్నారు, నా ఫ్యామిలీ అంతా చాలా గొప్పది, నన్ను మించిన వాళ్ళు లేడని చెప్పి గర్విస్తూ ఉంటాడని చూడు. ఆడ్యో అభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్షేదాస్యామి మోదిష్య జ్ఞాన విమోహిత. అజ్ఞానంలో పడిపోయి ఇట్లా ఫేల్తుంటారు జనం. వీళ్ళందరిని ఏం చేస్తాను తెలుసుకుని, యశ్వర గుణాలు కలిగిన వాళ్ళని మూట కట్టుకుంటాను. చూడు, శ్రీకృష్ణ పరమాత్మ మూట కట్టుకుని హీనమైనటువంటి జాతుల్లో జన్మల్లో వేసి విసిరి అవతలు పారేస్తానన్నారు. చూడు ఎంత నిజం, దౌర్భాగ్యమైన స్థితి చూడండి వీళ్ళకి. తాన్ తాన్ అంటే వీళ్ళందరినీ, అహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్, ప్లీజ్ అండర్లైన్, నరాధము, హోప్లెస్ స్పెసిమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ,
మానవత్వంలో దిగజారిపోయినటువంటి వీళ్ళందరినీ కూడా నేను మూట కట్టుకుని ఎక్కడేస్తాను తెలుసున్నా, హీనమైనటువంటి జన్మలు చూచారు. మళ్ళీ మానవత్వం నాశనం అయిపోతుందని ఏ పందిగానో కుక్కగానో గాడిదగానో పుడితే ఏం చేయగలడు చెప్పండిది? ఇంత అవకాశం దొరుకుతుందా? ఇంకా ఎన్ని జన్మలు ఇట్లా పుట్టడం చావటం చెప్పండిది? కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఆత్మ స్వాతంత్ర్యం ఆత్మ అనుభూతి పొందటానికి మానవుడు ప్రయత్నం చేయాలి. వీళ్ళందరూ చూడండి, తానహం ద్విషదక్రు, దేవుడు ఏం చేయ ఏం చేయగలడు చెప్పండి? లా, ఇట్ ఈస్ ఎ లా. చూడండి, యమధర్మరాజు చూడండి, లార్డ్ అండ్ ఆర్డర్ మినిస్టర్ అనే దొరకు నేను చెప్పాను. విశ్వ ప్రభుత్వంలో ఈ లా అండ్ ఆర్డర్కి మంత్రి ఎవరో తెలుసండి? యమధర్మరాజు. వారు ఏం చేయగలరు? శాసన ప్రకారం వాళ్ళు శిక్షలు ఇస్తారండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా తీసుకుని హీనమైనటువంటి జన్మల్లో వేస్తున్నారంటే మనం ఎంత భయపడవలసి ఉన్నా చెప్పండి. ఈ గుణాలు దగ్గరికి చేర్చకుండా మనం దూరంగా ఉంచాలండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నరకమునకు మూడు ద్వారములు, ఇంకా ఇంకొక శ్లోకంతో అయిపోతుందండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం చదే. అర్జున, నరకానికి మూడు ద్వారాలు ఏమిటి చెప్పండి? కామ, క్రోధ, లోభ. ఎవరైనా ఈ జన్మలో కనుక అలవాటు చేసుకుంటుంటే వాళ్ళు ఆ ద్వారంలో నుంచి పోయి దుఃఖాలు అనుభవించవలసిందే. కనుక వాటిని దూరీకరించవాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ, ఈ ఆధ్యాత్మ విషయంలో ఎవరికైనా సందేహాలు వస్తాయండి, ఇట్ ఈస్ న్యాచురల్. ఎవరైనా ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే కొన్ని కొన్ని సందేహాలు వస్తాయి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే, అనుభవజ్ఞుడైన గురువు ఉంటే సరే అట్లాగే తీర్చుకోవచ్చు. గురువు లేకపోతే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అర్జున, శాస్త్రం ప్రమాణం. మీకు ఏదైనా డౌట్ వస్తే రిఫర్ స్క్రిప్చర్స్. శాస్త్రంలో కూడా అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఏది ప్రమాణం? ఉపనిషత్తులు అనేది హయ్యెస్ట్ ప్రమాణం అండి, సుపీరియర్ అథారిటీ, లైక్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అనేది అన్నిటికంటే పై స్థానంలో ఎట్లా ఉందో మన శాస్త్రములన్నింటిలో కూడా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు అందరూ చదవలేకపోతే దాని సారం శ్రీకృష్ణ పరమాత్మ పిండి ఆ అర్జునుడికి ఇచ్చాడని మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఏమిటి చెప్పండి? భగవద్గీత. ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని సంకల్పం చెప్తున్నాను. చివరికి శాంతిని చెప్తున్నాను. కనుక ఉపనిషత్తులు సారమైనటువంటి ఒక భగవద్గీతను కనుక మనం చక్కగా క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలండి అన్ని శాస్త్రముల యొక్క సారం దీంట్లో ఉన్నది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మీకు ఏదైనా సందేహాలు వస్తే దారిపోయే వాళ్ళని అడగబాకండి. దారిపోయే వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. రాముడు గొప్ప అంటాడు, ఇంకొకటి వచ్చి కృష్ణుడు గొప్ప అంటాడు, ఇంకొకటి వచ్చి శివుడు గొప్ప అంటాడు, ఇంకా విష్ణు అంటాడు, రకరకాలుగా చెప్తారండి. కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అన్నది. కనుక ఇటువంటి డౌట్స్ కనుక ఏదైనా వస్తే రిఫర్ స్క్రిప్చర్స్. ఆ స్క్రిప్చర్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది సారం ఏమిటంటే ఉపనిషత్తుల సారం భగవద్గీత. సార్, కనుక దారిపోయే వాళ్ళని అడిగితేనండి అన్ని గొడవలేనండి. లేకపోతే ఇది నిజమా అది నిజమా, వాడు ఒక రకంగా చెప్తాడు, వీడు ఒక రకంగా చెప్తాడు, అల్లకల్లోలం అయిపోతుందండి అది. ఒక చోట జరిగిన విషయం చెప్పి నేను విరమిస్తున్నాను. ఒక పట్టణంలోనండి పెద్ద మార్కెట్ ఉందండి. మార్కెట్ పండ్లు అన్నీ అక్కడక్కడక్కడ ఉన్నాయి, కూరగాయలు ఇవన్నీ అమ్ముతున్నారండి. ఒక చోట పండ్లు అమ్ముకునే వర్తకుడు ఒక బోర్డు కట్టుకున్నాడండి. ఇచ్చట మంచి పండ్లు అమ్మబడును అని రాశాడండి బోర్డు కట్టుకున్నాడు. అది చదివి ఒక ఆయన వచ్చాడండి. ఏమయ్యా ఈ బోర్డు రాసింది ఎవరు అని అడిగాడు. నేనే అన్నాడండి అండ్ల వర్తకుడు. ఇచ్చట అన్నదే ఏమిటి దాని అర్థం చెప్పు? ఇచ్చట అంటే ఇక్కడే కదా, ఇక్కడే కదా పండ్లు, నువ్వు ఇంటి దగ్గర పెట్టుకోలేదు కదా. ఇక్కడ ఇచ్చట అనేటువంటిది ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తూనే ఉన్నది కదా. పండ్లు నువ్వు పెట్టుకుని అమ్ముతున్నావు కదా, మళ్ళీ అనవసరంగా ఇచ్చట అని ఎందుకు రాశావు అని అడిగాడండి వాడు. అది నిజం, లాజికల్గా వాడికి తోచిందండి. అంచేత రంగాయని పిలిపించి ఇచ్చట అనేది తుడిపించాడండి ఆయన. మంచి పండ్లు అమ్మబడును అని ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకో ఆయన వచ్చాడు. ఏమయ్యా మంచి పండ్లు అమ్మబడున్నాయి, మంచిని నువ్వు అన్నంత మాత్రం చేత మేము కళ్ళు మూసుకుని తీసుకుంటావా? మంచో చెడ్డో ఆలోచించవలసింది మేము చూసారు, కాబట్టి మేము ఏరుకుని తీసుకుంటాం. కాబట్టి నువ్వు మంచి అని రాసినా కూడా అది అనవసరం, దానికి ఎవడు వాల్యూ ఇవ్వడు, కాబట్టి మర్యాదగా దాన్ని తుడిపించేయమన్నాడండి. అప్పుడు రంగాయన అక్కడే ఉన్నాడండి. ఆయన పిలిపించి ఏమయ్యా మంచి తుడిచేయదు వాడు అంటున్నాడు ఆ మాట, సరే మంచిని తుడిపించాడు వాడు పోయినాడండి. ఇంకొక ఆయన వచ్చాడు. పండ్లు అమ్మబడును అని రాశావే, పండ్లు కాకపోతే వంకాయలు పెట్టుకున్నావు ఎక్కడ చెప్పు? నాకు తెలియట పండ్లు అమ్మబడునంటే నీకు కళ్ళు లేవు అని చెప్పటం మాతో అంతే. అంటే తప్పు మా కళ్ళు ఉన్నాయి, రెండు పండ్లని మాకు తెలుసు, నువ్వు అనవసరంగా పండ్లను ఎందుకు రాస్తావు, తుడిపించే అన్నాడండి. రంగాయని పిలిపించి పండ్లు తుడిపించాడండి. ఇంకేమని తెలిసినా అమ్మబడును అని ఉందండి. ఒక ఆయన వచ్చాడు. ఈ బోర్డు ఎంతకు అమ్ముతావు అని అడిగాడండి వాడు.
ఊరి పీడ పాడుగాను అని చెప్పేసి రంగాయని పిలిపించి అమ్మబడును తుడిపించాడండి. ఇదంతా తుడంగానే రంగాయన 10 రూపాయలు బిల్లు తీసుకుని వచ్చాడండి. రామరామా లోకుల మాటలు వింటే 10 రూపాయలు నాశనమైంది. చూచారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తే ఏకాగ్రత ఏమిటి చెప్పండి. అది ఏమి చేయవలో వీరికి తెలియదు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రములు ప్రమాణం, శాస్త్రములు అన్ని మనకి ఎన్నో చదవటానికి టైం లేదు కాబట్టి సారభూతమైనటువంటి భగవద్గీత ఇటువంటి చదివి దాని భావాన్ని నిత్య జీవితంలో ఆచరించుకుంటే పరమశాంతి లభిస్తుంది. ఈ విధంగా 16వ అధ్యాయమును పూర్తి చేసినారు. హరి ఓ భవమానా సుదుడు మట్టు పాదారా విందములకు నీ నామా రూపములకు నీచ జయ మంగళోరమణీ నామా రూపములకు నీచ జయ ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుచుండగని నామా రూపములకు నీచ జయ మంగళోరమణీ నామా సామ్రాజ పటాభిషేకీ నామారూపములకు నీచేయ ప్రహరాద నారదాది ప్రహరాద నారదాది భాతులు పొగడుతుండగని నామారూపములకు నీచేయ రాజీవ నయన చాగరాజీ మలరగనీ నామా రూపములకు నీచేయ రామా శ్రీమద్ రమారమణ